ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారం మనకు నిర్గమాకాండం నుండి 12 మంది పాత్రలను మనం పూర్తి చేసుకునేటువంటి మహా గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు. 12 పాత్రలు గడిచినటువంటి విశ్రాంతి దిన ఆరాధనకి పూర్తి చేసుకుని ఈ శుక్రవార ఆరాధనకి 13వ పాత్ర కూడా పూర్తి చేసుకున్నా చేసుకోలేదా? ఈరోజు 14వ తారీఖు 14వ పాత్ర. ఎంత అద్భుతమైన రీతిలో కోయిన్సైడ్ అవుతుందో మీరు చూసారో లేదో, 12వ పాత్ర ఈరోజు వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది, పెర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏమో అలా కొన్నిసార్లు కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. ఏదైనప్పుడు కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి పాత్రలు 14వ పాత్ర, ఇద్దరు వ్యక్తులు గురించినటువంటి యాక సందేశం అంటాను. అయితే గడిచినటువంటి శుక్రవార ఆరాధనలో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఆ ఇద్దరు ఎవరు? ఎలియాజరు, ఈతామారు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అయితే ఈ అన్నయ్యదమ్ములు, ఈ తమ్ముళ్ళకి ఇంకొక 2 అన్నయ్యలు ఉన్నారు. ఆ 2 అన్నయ్యలు కూడా చనిపోయినటువంటి విషయాన్ని శుక్రవారం తెలియపరచడానికి ఇష్టపడ్డాను. అయితే ఆ చచ్చిపోయినటువంటి అన్నయ్యలో ఎవరి సంతానం, ఎక్కడి నుంచి వచ్చిన వారు, అసలు దేవుడు వాళ్ళ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏముంది అని ఆలోచన చేస్తే, ఈ సంతానం ఎవరో కాదు కానీ నిర్గమాకాండంలో కనబడేటువంటి 2వ చిన్న హీరో అయిన అహరోను యొక్క సంతానం. అయితే మోషే యొక్క సంతానం తర్వాత కనబడకుండా పోయిందనుకోండి, కానీ అహరోని యొక్క సంతానం విషయంలో దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అహరోని యొక్క సంతానం ఇప్పటికే కూడా ఉంది. ఈ 2024 సంవత్సరం ఈ జూలై మాసం వరకు కూడా ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సంతానం అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇస్రాయేల్లో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆ సంతానం లేదంటే ఆ గోత్రానికి సంబంధించిన వారు ఇప్పటికే కూడా యాజకత్వాన్ని జరిగించేటువంటి వ్యక్తులుగానే వారు కనబడుతూ ఉన్నారు. అయితే ఈ అహరోను గారికి 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లల్లో 2 చనిపోయారు, 2 బ్రతుకున్నారు. 2 బ్రతుకున్న వారినేమో దేవుడు యాజకులుగా 7 తరాలు వాడుకున్నాడు. ఏలీ అనేటువంటి సేవకుడు కూడా వీళ్ళ నుంచి వచ్చినవాడే. సొలొమోను యొక్క మందిరంలో కూడా యాజకుడు ఈయన నుంచి వచ్చినవాడే అని చెప్పుకున్నాం. చనిపోయినటువంటి 2 అన్నయ్యలు ఉన్నారు. ఆ అన్నయ్యల పేర్లే చెప్పండి, అబీహు, నాదాబు. అహరోను యొక్క 4 కుమారుల్లో మొదటి జ్యేష్ఠ ద్వితీయ కుమారులే అబీహు, నాదాబు. అయితే ఇది ఎక్కడుంది, ఏ చోట ప్రస్తావించబడతా ఉంది అనేటువంటి పరిశీలన కానీ మనం చేసినట్టయితే, నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే, అహరోని యొక్క జ్యేష్ఠ ద్వితీయ కుమారుల యొక్క ప్రస్తావనతో పాటుగా వాళ్ళ యొక్క 2 పేర్లు కూడా చోట దేవుడు నమోదు చేయడానికి దేవుడు కృప చూపాడు. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఆమె చదవండి. అమీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరునైన ఎలీషేబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఏతామారును కనెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. అబీహు, నాదాబు, ఎలియాజరు, ఈతామారు, 4 కుమారులు పుట్టారు. ఎవరికి చెప్పాలి? అహరోను గారికి 4 సంతానం అనేటువంటిది కనబడతా ఉంది. అయితే మొదటి 2 కుమారుల పేరే అబీహు, నాదాబు. అయితే వీళ్ళు ఎవరికి పుట్టారంటే అహరోను గారికి పుట్టారు. అహరోను గారి యొక్క భార్య ఎవరనంటే అబీనాదాబు కుమార్తె అనేటువంటి మాట కనబడతా ఉంది. ఈ అబీనాదాబు బోయాజ్ అనేటువంటి వ్యక్తి గురించి మీకు ఆలోచన ఉండే ఉంటుంది రూతు గ్రంథంలో. ఆ బోయాజ్కి తాతవుతుడు, ఈయన తాతవుతుడు. యోధా గోత్రానికి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా ఎప్పుడన్నా మాట్లాడుకోవడం, దాని గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇంకా చాలా ఉన్నాయి చరిత్ర లేదంటే ఎవిడెన్స్ల గురించి మాట్లాడలే కనుక అవసరమైన విషయమే. గంట లోప ఖచ్చితంగా వీడియో అనేటువంటిది, వాక్యం అనేటువంటిది అవ్వాలి కనుక ఖచ్చితంగా గంటం కంటే కూడా ఎక్కువ మెసేజ్లో వెళ్ళాలనే ఆలోచన లేదు. ఏదైనప్పటికీ కూడా 4 కుమారులు పుట్టారు. ఇప్పుడు అహరోను గారు దేవుడి మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తే, యాజకుడిగా నియమించబడినటువంటి వ్యక్తే.
అయితే ఆ యాజకుడికి నలుగురు కుమారులు పుట్టారంటే పాస్టర్ గారు సంతోషమే కదా, సంతోషమే కదా. కుమార్తెల కంటే కూడా కుమారులు పుడితేనే చాలామంది పాస్టర్లకి సంతోషం. ఎందుకంటే నా యొక్క భారము, నా యొక్క బాధ్యత, నా యొక్క పరిచర్య, నా యొక్క సంఘాన్ని తర్వాత నా కొడుకులు జరిగిస్తారు, నా కొడుకులు నడిపిస్తారు అనే ఆశ, అనే ఆలోచన తండ్రి గారు ఖచ్చితంగా ఉండి ఉంటుంది. చాలామంది పాస్టర్లకు ఉంటుంది. అయితే మనకైతే అలాంటి ఇదేం లేదు, నాకు అస్సలు అలాంటి ఆలోచన లేదు. దేవుడు ఎవరు నియమించుకుంటాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో వారినే నిలబెట్టుకుంటాడు తప్ప మనం అనుకున్నంత మాత్రాన వెనకాల వాళ్ళు వచ్చేస్తారంటే దాన్ని నేను నమ్మను. అందుకే నాకు ఎవరి మీద, చిన్ను మీద కానీ ఎవరి మీద కాదు, ఏమో దేవుడు ఏ తరంలో ఎవరిని పిలుచుకొని వాడుకుంటాడో అది నాకు తెలియదు కనుక దేవుడికి వదిలిపెట్టద్దు. అయితే ఈ పాస్టర్ గారికి నలుగురు కుమారులు పుట్టేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం నిజమే చెప్తున్నాను, ఎవరు ఫీల్ అయినా సరే పర్లేదు, పాస్టర్ గారికి ఎప్పుడో కూడా కొడుకులు ఉండాలని కోరుకుంటారు, కూతురు ఉండాలని కోరుకోరు. ఎందుకంటే కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే ఆ అల్లుడు సంఘాన్ని దోచేసుకుంటారనేటువంటి కారణాన్ని బట్టి అందరూ ఇలా ఉండకపోవచ్చు. చాలామంది ఉంటారు పైకైతే మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, కానీ ఆ మగ సంతానం కానీ లేకపోతే చాలామంది దైవజనులు బాధపడతూ ఉంటారు. ఇది నిజం, ఇది మాత్రం పచ్చి నిజం. ఇది ఎవరు నమ్మినా నమ్మపోయిన కూతురు కంటే కొడుకు ఒకడున్నా ఉండాలి అనే ఆలోచనతోనే ఒక సేవకుడు ఎప్పుడూ కూడా పరిచయం జరిగించుకోవడానికి ఇష్టపడతూ ఉంటాడు. ఆ విధంగానే అహరోన్ని దేవుడు లేవీ వంశం నుంచి మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా యాజకుడిగా నియమించుకున్నాడు కనుక నలుగురు కొడుకులు పుట్టేశారు అనుకోండి, అహరోను చాలా సంతోషించుంటాడు. సంతోషించున్నాడా బాధపడి ఉంటాడా? చాలా సంతోషం, చాలా ఆనందం. అమ్మ బాబాయ్ ఇంకేముంది, ఇంక నేను వెనక్కి చూసుకోకలేదు, ఈ నలుగురు కొడుకుల నుంచే నాలుగు తరాలు 40 తరాల యొక్క యాజక సమూహం అంతా కూడా సిద్ధపడుతుంది అనేటువంటి ఆలోచనతో చాలా ఆశలు పెట్టేసుకున్నాడు. జ్యేష్ఠ కుమారుడి మీద ఆశ ఖచ్చితంగా పెట్టుకుని ఉంటాడు, రెండో కుమారుడి మీద కూడా ఖచ్చితంగా పెట్టుకుని ఉంటాడు, ఆఖరి కుమారుల మీద కూడా పెట్టుకుని ఉండి ఉంటారు. కానీ జ్యేష్ఠ కుమారుడికి ప్రత్యేకమైన బాధ్యతలు, ప్రత్యేకమైన హోదాలు దేవుడు కల్పించాడు కనుక జ్యేష్ఠ మొదటి కుమారుడి మీద ఎక్కువే ఆశ పట్టుకుని ఉంటాడు. అయితే దేవుడు ఇక్కడ ఆ మొదటిద్దరిని చంపేస్తాడు. ఎవరినైతే ఎక్కువ ప్రేమించాడో, ఎవరి మీదైతే ఎక్కువ ఆశ పెట్టుకున్నాడో ఆ ఇద్దరిని లేపేస్తాడు. వాళ్ళు చచ్చిపోయారు అని అనకూడదు, వాళ్ళు చనిపోయారండి, కాలం సమాప్తమైంది కనుక, సమీపించింది కనుక అయిపోయారని అనకూడదు. దేవుడు ఆ ఇద్దరిని లేపేశాడు. ఎందుకనుకుంటున్నారు? వెనకాల వచ్చేటువంటి వ్యక్తులను వాడుకోవడానికి చేస్తూ ఉంటాడు దేవుడు. అలాగా దేవుడికి ఇష్టం లేని రీతిలో, దేవుడికి అంగీకారం లేని రీతిలో, దేవుడు సమ్మతింపలేనిటువంటి రీతిలో ఒకవేళ ఎవరన్నా వద్దామని అనుకున్నా వాళ్ళని ఉంచుకోడు దేవుడు. సేవ విషయంలో మాత్రం, పరిచర్య విషయంలో మాత్రం అస్సలు ఆయన అంగీకరించడు. ఆయన ఏర్పరచుకున్న వ్యక్తులనే నిజమైనటువంటి ఏర్పాటుల్లో ఉన్న వంశం నుంచి ఎంచుకోవాలనుకుంటాడు. అయితే అహరోను ఆశపడటం వాస్తవానికి తండ్రికి ఆశపడ్డాడు. ఎవరన్నా ఆశపడతారు, నా పెద్ద కొడుకును పాస్టర్గా చూడాలి, చిన్న కొడుకును పాస్టర్గా చూడాలి అని అనుకుని ఉంటాడు. కానీ ఆ ఇద్దరిని దేవుడు లేపేశాడు, ఆ ఇద్దరిని దేవుడు లేపేశాడు. ఆ ఇద్దరిని దేవుడు లేపేయడానికి కారణం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏమి ఉంది? ఆశ పెట్టుకున్న మొదటి జ్యేష్ఠ ద్వితీయ కుమారుడు చచ్చిపోవడంలో, చంపేయడంలో ఉన్న కారణం ఏంటనేది ఈరోజు పరిశీలన. ఈరోజు పరిశీలన, ఎందుకు చంపేశాడు? చచ్చిపోలేదు, మళ్ళీ చెప్తున్నాను, చంపేశాడు. ఎవరు చంపేశారు? దేవుడు చంపేశాడు. చంపేస్తాడు అలాగా. నిజంగా అహరోను దేవుడు పిలుచుకున్నాడు. యాజకత్వానికి నియమించబడిన వ్యక్తి అహరోనే కాబట్టి ఆయన పట్ల ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఆ వంశం పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. వెనకాల వచ్చేటువంటి యాజక సమూహం పట్ల కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు కనుక వాటిని తారుమారు చేయడం ఇష్టం లేక, ఆయన యొక్క ఉద్దేశాలను పాడు చేసుకోవడం ఇష్టం లేక పాప అహరోను ఆశపడినప్పటికీ కూడా ఇద్దరిని మాత్రం లేపేస్తాడు దేవుడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, ఎవరి మీదైతే ఎనలేనటువంటి ఆశలు పెట్టేసుకుంటామో, ఎవరి మీదైతే ఎక్కువగా ఆధారపడతా ఉంటామో, ఎవరి జీవితాలు అయితే బాగుపడితే నేను హాయిగా నిలబడచ్చు, నాకు ఇంకే ఆలోచనలు లేవు, ఖచ్చితంగా నా కొడుకు సెటిల్ అవుతే నాకు చాలు, నా కూతురు సెటిల్ అవుతే నాకు చాలు, నా నమ్మకము నా ఆశంతో కూడా నా కుమార్తె నా కూతురే అని చెప్పి దేవుడి మీద ఆధారపడవలసిన వ్యక్తులు,
దేవుడి మీద ఆశ పెట్టుకోవలసిన వ్యక్తులు ఏ నరమాత్రుడి మీద అధికమైన ఆశ పెట్టుకున్నా, అధికంగా ప్రేమించినా, అధికమైన ఆలోచనలు వాళ్ళ మీద కలుగున్నా దేవుడు వారిని తీసేస్తాడో? దేవుడు వాళ్ళని ఉంచడు, పొరపాటుని కూడా ఉంచడు. వాళ్ళు విగ్రహాలుగాని హృదయంలో మారక ముందే, దేవుడు ఉండవలసినటువంటి స్థానాల్లో వారు రాకముందే దేవుడు అని తీస్తాడు. కాబట్టి నేను చెప్పదలిసింది ఏంటంటే, ఒకవేళ ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటున్నావేమో, ఎవరి మీద ఎక్కువ తలంపులతో జీవిస్తున్నావేమో, ఎవరు సెటిల్ అవుతే నా జీవితం బాగుంటుందని చెప్పి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావో, వారినే దేవుడు తీసేస్తాడో. ఇది నిజం. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వారి వల్ల ఎక్కువ బాధపడతా ఉంటాను. ఇప్పుడు నేను వారి వల్ల ఎక్కువ బాధపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని తొక్కుతాడు. ఆశ అనేది, ప్రేమ అనేది దేవుడి మీద పెట్టుకోవాలి, దేవుడి మీద పెంచుకోవాలి. నరుడి మీద, కుటుంబీకుల మీద, కూతుర్ల మీద, కొడుకుల మీద పెంచుకొని దేవుడి మీద ఆధారపడవలసినటువంటి ఆ విశ్వాసం, వీళ్ళు చదువుకొని బాగుపడితే, వీళ్ళు ఉద్యోగాలు చేస్తే నేను బాగుంటాను అనే ఆలోచన వస్తుందా, వాళ్ళు తీసి పెడతారు. దేవుడు ప్రాంగంగా మాట్లాడుతున్నాను, పచ్చిగా నిజంగానే మాట్లాడుతున్నాను నేను. నాకు తెలియదు ఎందుకో, అహరోని యొక్క సంతానం నుంచి కూడా దేవుడు మరొక రకమైన ఉజ్జీవాన్ని ఇక్కడ రగిలిస్తా ఉన్నాడు. యాజక సమూహం గనక, లేవీలు గనక, యాజకుడిగా దేవుడు వాడుకుంటున్నాడు గనక, వాళ్ళ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికతో పాటుగా సంఘంతో కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆశ పెట్టుకోకే, ఎక్కువగా ఆశ పెట్టుకోకే, తీసి పాడేస్తాడో. మా మావేల్ని తీసి పాడేశాడు, వాళ్ళు చచ్చిపోలేదు, దేవుడు తీసేశాడు. దేవుడు తీసేశాడు. అస్సలు ఇంత కూడా ప్రేమ పెంచుకోకూడదురా పిల్లల మీద, ఇంత కూడా నమ్మకం, ఇంత కూడా ఆశ అనేది పెట్టుకోవడానికి వీల్లేదు. క్రైస్తవులుగా దేవుడి మీద ఆశ, దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద ఆధారం. ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నా బ్రతుకును మారుస్తాడు, ఆయన నన్ను నిలబెట్టుకుంటాడు, ఆయన నా సర్వస్వం అన్నట్టుగా వెళ్తా పర్లేదు తప్ప, నా కొడుకు ఉద్యోగం చేస్తాను అప్పులు తీరుతాయండి, నా కూతురు ఉద్యోగంలోకి వెళ్తే నా జీవితం బాగుపడుతుందండి, ఎప్పుడెప్పుడు చదువులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అనే ఆశ పిల్లల మీద పెట్టుకున్నావా? మళ్ళీ చెప్తున్నాను, ఆయనకు వచ్చిన గతికి పడదు. నిజంగా చెప్తున్నాను, నీ హృదయంలో ఆయనకు మాత్రమే స్థానం ఉండాలి. హృదయం అనేటువంటి తలుపు దగ్గర తలుపు తట్టచున్నది ఎవరో తెలుసా? నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నువ్వు ఆశ పెట్టుకున్న వ్యక్తి కాదు, నీ హృదయంలో ఉండాలని కోరుకున్న దేవాది దేవుడు ఆయన మాత్రమే. నీ హృదయంలో ఆయనకు మాత్రమే స్థానం ఉండాలి. నీ హృదయంలో ఆయనకు మాత్రమే ఆ స్థితినివ్వాలి. నువ్వు లేదు కాదు కూడదని చెప్పి మనుషుల మీద కూడా అధికమైన ఆశ పెట్టుకుంటున్నావా? క్రైస్తవుడా, నీకు శ్రమే, అది నీకు మంచిది కాదు. పారాసామ్యుల్ గారు ఇద్దరు కొడుకుల మీద పెట్టుకున్న ఆశ వాళ్ళ జీవితాలు నాశనం చేసిందంట. మా అమ్మగారు ఫీల్ అయినా పర్లేదు, సంఘ పెద్దలైన దేందేలి గారు ఫీల్ అయినా, పారాసామ్యులు గారు, అల్లుడు గారు అయినటువంటి మల్లిబాబు గారు ఫీల్ అయినా పర్లేదు, మా తాత పారాసామ్యులు ఇద్దరు కొడుకుల కోసం ఎంత ఆశ పెట్టేసుకున్నాడో, నువ్వెవడయ్యా ఆశ పెట్టుకోవడానికి? దేవుడి ఏర్పాటులో వారు లేరు, ఇంకొకరు ఎవరో ఉన్నారు. వాళ్ళు రావాలంటే వీళ్ళు వెళ్ళిపోవాలి. అది నిజం. అహరోను గురించి ఎప్పుడు పరిశీలించినా నాకు తాతయ్య గారు బాగా గుర్తొస్తూ ఉంటారు. ఎంత ఆశ పెట్టుకున్నారండి? చచ్చిపోయే వరకు చిన్న అని పెద్ద అని మార్చండి, వాళ్ళు పిలిపించుకోండి, నడిపించుకోండి, సేవకులుగా చూడాలనుకుంటున్నాను మహాప్రభు. ఏడుతానే ఉన్నాడు, ఆశ పెట్టుకుంటా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి. ఎప్పుడూ కూడా కొడుకుల మీద ఆశ పెట్టుకున్నాడు. ఎంత ప్రార్థించేవాడంటే అంత ప్రార్థించారు. అంటే నేను వయసుకు వచ్చిన తర్వాత, ఆయనకు ఒక మనవడు పుట్టిన తర్వాత వాక్యం చెప్పగలిగేటువంటి వయసులో ఉన్నాను అనే ఆ కారణాన్ని బట్టి వాళ్ళు మర్చిపోయి మళ్ళీ ఆశ నా మీదకి వచ్చిందనలేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానే ఉండేవారు, నాకు చెప్తూ ఉండేవారు, అంత నాతో రావచ్చు కదయ్యా, నాతో రావచ్చు కదయ్యా అని అనేవారు. కానీ చిన్నమే విషయంలో అలాగ అనేవారు కాదు, నాతో రావచ్చు కదా అని. ఇంకెంతకాలమయ్యా, ఇంకెంతకాలమయ్యా అనేవారు ఆయన.
ఇంకెంతకాలం అయ్యా అనేవారు. నిజమే మాట్లాడుతున్నాను, లేని మాట ఏం మాట్లాడతలేదు. ఆయన పెట్టుకున్న ప్రేమ, ఆయన పెంచుకున్న ఆశ ఇబ్బందులు పాలు చేసింది, ఇబ్బందులు పాలు చేసింది. చాలా నష్టపోయాను, చాలా నష్టపోయాడు, చాలా నష్టపోయాడు. ఎంత ఆశ పెట్టుకున్నారో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. చిన్న 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 వచ్చు దేవుడికి అది ప్రణాళిక కాదయ్యా. నువ్వు ఆశపడడం ఏంటి, నువ్వు ఎక్కువ ఆలోచించడం ఏంటి, నేను ఆశపడాలి నేను అనుకోవాలి కదా, నేను అనుగ్రహించేటువంటి వ్యక్తిని నియమించుకోవాలి కదా అని దేవుడు అనుకున్నాడేమో. ఎక్కువగా పెట్టుకున్నాడు, అందుకే వాళ్ళిద్దరూ అలా అయిపోయారు. అనకూడదు ఏమా, చాలా ఆశపడ్డాడు, చాలా ఆశపడ్డాడు, చాలా ఆశపడ్డాడు. అహరోను ఆ విధంగా ఆశపడి ఉంటాడు, నా జ్యేష్ఠ కుమారుడు ఖచ్చితంగా నా తర్వాత నా భారాన్ని ఎత్తుకుంటాడు, నా ద్వితీయ కుమారుడు ఖచ్చితంగా ఈ యాజకత్వపు ఆ బాధ్యతలనంతటినీ కూడా చక్కనైన రీతిలో నిర్వర్తించగలడు అనే ఆశ అహరోను గారిలో పెరిగిందేమో. ఇదొక కారణం వాళ్ళ యొక్క జీవితాలను నాశనం అయిపోవడానికి. సావుకుడే చాలా బాగానే మాట్లాడారు, అహరోని యొక్క మొట్టమొదటి ఇద్దరు కూడా చనిపోయారు అంటున్నారు. ఇంతకాలం చచ్చిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళు మరణించడంలో ఉన్నటువంటి నిజమైనటువంటి కారణం ఏంటో మాకు చెప్పగలరా? వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? వాళ్ళు ఏమన్నా దేవునికి అవిధేయులుగా నిలబడ్డారా? దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు ఏమన్నా జరిగించారా? ఒకవేళ దేవుడికి బాధని దుఃఖాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నిలిచిపోయారా? ఒకవేళ పాస్టర్ గారి యొక్క కుమారులయ్యుండి ఏ అన్య సంబంధమైన విగ్రహాలకు ఏమన్నా పోతపోసారా? విగ్రహారాధనలు ఏమన్నా వాళ్ళు జరిగించడంతో పాటుగా పూజించడం అనేటువంటిది ఏదన్నా చేశారా? మరి ఏ కారణాన్ని బట్టి పాస్టర్ గారి యొక్క మొదటిద్దరు కుమారులు చనిపోయారు అనే ప్రశ్న మీ అందరికీ రావాలి. ఏ కారణాన్ని బట్టి అంటే, పాస్టర్ గారు ఇద్దరు కుమారులు చచ్చిపోవడం కారణం మందులో చేయకుండా తప్పు చేశారు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో చెయ్యకూడనటువంటి పాపాన్ని వాళ్ళు జరిగించారు, ఆ పాపమే వారిని మింగేసింది. ఆ ఇద్దరు కుమారులు చనిపోవడంలో లేఖనానుసారమైన మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే, లేవీ కాండము 10వ అధ్యాయము 6వ వచనాలు కానీ చదివితే ఆ ఇద్దరు కుమారులు చచ్చిపోవడంలో ఉన్న కారణం దేవుడు అక్కడ స్పష్టంగా రాసి ఉంచడానికి కృప చూపడు. ఎవరన్నా చదవండి. అహరోను కుమారులైన, జాగ్రత్తగా ఒక్క నిమిషం, నువ్వే చదివేది కానీ అన్న, నువ్వే చదివేది కానీ ఒకసారి తీనివ్వండి. కారణం అని చెప్పాం కదా, మరి జీవితాంతం మరి జీవితాల్లో గుర్తుండిపోవాలి కనుక కొంచెం జాగ్రత్తగా చదవాలి. తొందరగా చదివితే మళ్ళీ పేర్లలో మిస్ కన్ఫ్యూజ్ అవుతాం, పేర్లు తేడా కొడితే మొత్తం కాన్సెప్ట్ పోదు. చదవండి సరే. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, నేను చదువుతున్నాను, యెహోవా తమ కాజ్ఞాపింపని, దేవుడు చెప్పని, దేవుడు అప్పగించని, దేవుడు ఇవ్వని పని వాళ్ళు చేస్తారు. దేవుడు అప్పచెప్పలేదు ఆ పని వాళ్ళకి, దేవుడు ఇవ్వలేదు ఆ పని వాళ్ళకి, దేవుడు ఆ బాధ్యత పని అనేటువంటిది ఆ చేతికి ఇవ్వలేదు. దేవుడు అప్పగింపని పని చేస్తారు అది. నేను అందుకే అంటాను, దేవుడు పిలుపు ఉండాలి, దేవుడు ఏర్పాటు ఉండాలి, దేవుడు ఎవరు నియమించుకుంటే వాడే నిలబడాలి. మనం కాదు, మన ఆశలు వ్యర్థం, మన ఆలోచనలు వ్యర్థం. దేవుడు నీకు అప్ప చెప్పని పని, ఏం అప్ప చెప్పలేదు అనేది తర్వాత వచ్చిన, అప్ప చెప్పన పని ఏం చేశాడు అనే తర్వాత వచ్చిన. నేను చదువుతున్నా చూడండి, ఇదిగో, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని ఏం చేసేసిందంట, కాల్చివేసెను అనే మాట కనబడతా ఉంది. తర్వాత వచనాల్లో కనుక మనం చదివినట్టయితే వారు యెహోవా సన్నిధిని వెంటనే ఏమైపోయారు, మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనను, నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. అంటే వీళ్ళు చేసిన పాపం దేవుణ్ణి సైతం అపరిశుద్ధపరిచింది. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, ఇక మోషే అహరోను చెప్పు, నన్ను నేనుగా నేను పరిశుద్ధపరచాలనుకుంటున్నాను, నేను వీళ్ళు చేసిన పనిని బట్టి, వీళ్ళు చేసినటువంటి క్రియను బట్టి నేను అపరిశుద్ధపరచబడ్డాను,
కాబట్టి నేను పరిశుద్ధపరుచుకోవాలంటే వీరిద్దరిని లేపేశాను. అందుకే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ధూప వేదికని పట్టుకుని అన్యాగ్నిని మందిరంలో తీసుకొచ్చారు. దేవుడు చెప్పలేదు వాళ్ళకి, రే నాయనా అక్కడ పాప పరిహారార్థ బలి మీద ఉన్నటువంటి ఆ ధూపాన్ని అగ్నిని ఈ వేదిక మీద పట్టుకుని లోపల ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి ధూప ద్రవ్యము వేసి దానితో నాకు ఇంపేను సువాసన ఏం చెప్పలేదు. దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు ఆ పని, ఆహరోనుకి ఇచ్చాడు. నీకు ఇవ్వలేని పలుచోళ్ళలోకి నువ్వు వెళ్ళావు అనుకో, నీకు అప్పకి చెప్పనటువంటి పనుల్లో ఏలు పెట్టావు అనుకో, దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళని ఏం చేసింది, కాల్చేసింది. వాళ్ళు చేసినది ఒకే ఒక్క తప్పు, తమకు ఆజ్ఞాపింపని అన్యాగ్నిని దేవుని మందిరంలో తీసుకొచ్చారు. అంతేనా ఉంది, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా దేవుడు లేపేశాడు. దేవుడు లేపేశాడు. ఎంత దారుణంగా చచ్చిపోతారంటే అండి, అల్లా ఎంత కిరాతంగా చచ్చిపోతారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది ప్రత్యక్ష గుడారంలోకి ఎప్పుడైతే ఆ ధూపవేదికను తీసుకుని వచ్చేస్తారో లోపలికే, వీళ్ళు వెళుతున్నటువంటి క్రమంలో వీళ్ళకి తెలియకుండానే దేవుని సన్నిధిని అగ్గొచ్చిల్ని కాల్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది అంతా కూడా. కన్నురెప్ప పాటలు వీళ్ళందరూ కూడా కాల్చివేయబడతారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితం కనబడతా ఉంటారు, చనిపోతారు వాళ్ళు. ఎంత దారుణం అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దేవుడు అంటాడు, అహరోను నీ కొడుకుల కోసం ఏడ్చావా, ఇశ్రాయేలును అందరినీ లేపేస్తాను. అలాంటి దరిద్రుల కొరకు ఏడ్చావా, నీ కళ్ళల్లో నుండి కన్నీరు వదిలిపెట్టావా, మళ్ళీ చెప్తున్నాను చూడు, ఇశ్రాయేల్ జనాంగం అందరినీ లేపుతాను. నీ మీద అభిషేకం ఉన్నది, అభిషేక తైలం ఉన్నది, అలాంటి దరిద్రుల కొరకు ఏడకునవు. నాకు అవిధేయంగా బతికరాళ్ళు, నాకు ఇష్టం లేని రీతిలో బతికరాళ్ళు, నేను చెప్పని పని నాళ్ళు జరిగించారు కనుక వాళ్ళ మరణం వాళ్ళకి సరైందే. అలాంటి కొడుకుల కొరకు ఏడ్చావా, మళ్ళీ చెప్తున్నాను ఆహరణం బాగోదు. కనీసం చచ్చిపోయిన కొడుకుల కొరకు ఏడవడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు అంత దుర్మార్గులల్లో. కనీసం చచ్చిపోయిన కొడుకుల కొరకు ఏడవడానికి కూడా అవకాశం లేదు అహరోనికి. ఏడ్చావాలంటే దుర్మార్గుల కొరకు నేను బాధపడతాను అన్నాడు దేవుడు. అంటే ఎంత పాపిస్ట్ పని చేశారో అర్థం చేసుకోండి. కనీసం వాళ్ళ కాలిపోయిన చొక్కాలు ఉంటాయి చూడండి, చొక్కాలు కూడా ఓపెన్ చేయలేదు దేవుడు. ఎలా కాలిపోయారో అలాగే బయట తీసిపడాలి ఇద్దరిని. సమాజం చూడాలి, ఆ చొక్కాలను చూడాలి. వాళ్ళు చేసిన పని ఒకటే, దేవుడు చెప్పని వేరొక అగ్నిని మందిరంలో తీసుకొచ్చారు. వేరొక అగ్నిని, ఇక్కడ వేరొక అన్యాగ్ని అని ఉంది. నేను హీబ్రూ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిన కానీ గ్రీక్లోకి ఇంగ్లీష్లోనే చెప్తాను. అక్కడ అన్యాగ్ని అనే దగ్గర అన్ఆథరైజ్డ్ ఫైర్ అని ఉంటుంది. అన్ఆథరైజ్డ్, నాట్ ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ అనే మాట మనం ఎక్కువగా ఎక్కడైనా పడతా ఉంటుంది, ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ అంటే ఆమోదించిన, అన్ఆథరైజ్డ్ అంటే ఆమోదించని. ఆమోదించిన దాన్ని ఏమో ఆథరైజ్డ్ అంటారో, అన్ఆథరైజ్డ్ ఏమో ఆమోదించని, వాటినేమో అన్ఆథరైజ్డ్ అంటారు. ఎక్కడైనా పడుతూ ఉంటుంది చెప్పు, పాటల అన్ఆథరైజ్డ్ లాంగ్వేజ్ గురించి అనుకుంటున్నావా? కరెక్టే, అన్ఆథరైజ్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా కూడా ఏంటారు తమ్ముడు, గవర్నమెంట్ ఆర్డర్స్లో కూడా ఆథరైజ్డ్ అని ఉంటుంది. ఇంకా బాగా తెలియదు చెప్పండి, ఆథరైజ్డ్ హాస్పిటల్స్ ఇంకా బాగా చెప్పమంటారా, శాంసంగ్, రియల్మీ, వన్ ప్లస్, ఐఫోన్లు వాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కంపెనీలకి సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఉంటాయి, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అంటారు. మీరు ఎక్కడ చేయించారండి, ఎప్పుడన్నా ఫోన్కి ప్రాబ్లం వచ్చి ఏ టెక్నీషియన్ దగ్గరికైనా తీసుకెళ్ళామనుకోండి, వాడు ఫస్ట్ అడిగేది ఒకటే, మీరు ఎక్కడ చేయించారు ఇది, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే చేయించారా లేకపోతే అన్ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో చేసేసారా, పాడైపోయిందని అంటారు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే
మన పాడైన ఫోన్ బాగు చేయడానికి ఇష్టపడతాం. అంటే శాంసంగ్ ఆమోదించిన ఆ సెంటర్లోనే ఆ ఫోన్ బాగు చేయించాలి. అనాథరైజ్ సర్వీస్ సెంటర్లు కూడా చాలా ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళి చేయించాం అనుకోండి, ఉన్నట్లను కూడా ఏం చేస్తారు, తీసేస్తారు. ఇక్కడ దేవుడు ఆమోదించని అగ్నిని తీసుకొచ్చాడు. ఆయన ఏర్పాటు, ఆయన సిద్ధపరిచిన, ఆయన నుంచి వచ్చిన, ఆయన నియమించిన అగ్ని కాదు అది. వేరొక అగ్నిని మందిరానికి తీసుకురావడం వాళ్ళు చేసిన తప్పు. మరి ఏ అగ్నిని తీసుకురమ్మన్నాడు దేవుడు అంటే చాలా క్లియర్గా చెప్తాడు, నువ్వు ఎవరి నిమిత్తం అయితే పాప పరిహారార్థ బలిని జరిగిస్తావో, ఆ మేకను ఎప్పుడైతే కాల్చేస్తావో, ఆ మండుచున్నటువంటి అగ్నినే అలా మందిరంలోకి నువ్వు తీసుకురావాలి. వేరొక అగ్ని నువ్వు తీసుకురాకూడదు. ఎవరి నిమిత్తం క్షమించబడడం అనే కారణాన్ని బట్టి బలిపీఠం అనేది సిద్ధపరచబడిందో ఆ అగ్ని మాత్రమే మందిరంలోకి రావాలి. ఏ అగ్ని పడితే అగ్ని తీసుకుని వస్తానంటే ఇలాగ చేస్తానని దాని అర్థం. క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం ప్రోటోటైప్ అంటున్న ఎప్పుడు దేవుడు, ఆ ప్రోటోకాల్ని కానీ మనం తప్పిపోయాం అనుకోండి, మనకి ఇష్టం లేదు నా ఇష్టమైనట్టుగా వెళ్ళిపోయాం అనుకోండి, పైన ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఏమన్నా చేయగలరా? ప్రోటోకాల్ అందిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారినా వైఎస్ జగన్మోహన్ గారికరా? ఏంటి ప్రోటోకాల్ అండి, ఇగో పలానా వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు, ప్రోటోకాల్లో వద్దండి, ఈరోజు మాకు డౌట్గా ఉందండి అని చెప్తారు ఇంటెలిజెన్స్ వర్గం. లేదయ్యా మన వాళ్ళేనయ్యా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు వద్దన్నప్పటికీ కూడా చేశారనుకో ఇంటెలిజెన్స్ వర్గం ఏమన్నా చేయగలరా? చెప్పాం కదా సార్ ప్రోటోకాల్లో కొంచెం తేడాగా ఉంది, ప్రోటోకాల్ ఫాలో అవ్వండి సార్ అని చెప్పాం కదా సార్, మీరేంటి సార్ క్రమం తప్పిపోయిన అంటారు వాళ్ళు. అంటారు కదా, ఈ రోజున దేవుని మందిరానికి ప్రోటోకాల్లో లేని అగ్ని వచ్చి పడింది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అనాథరైజ్డ్ చర్చిలు ఎక్కువైపోతున్నాయి, అనాథరైజ్డ్ పాస్టర్లు ఎక్కువైపోతున్నారు. దాని దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆథరైజ్డ్ సంస్థల దగ్గరికే, ఆథరైజ్డ్ మందిరాల్లోనికే, ఆథరైజ్డ్ సేవకుల దగ్గర పంపించాలని దేవుడి ఉద్దేశం. కానీ చాలా చర్చిల్లో దేవుడు నియమించుకున్న, దేవుడు సిద్ధపరిచిన, దేవుని ఉంచాలనుకున్నటువంటి వారి కంటే కూడా అనాథరైజ్డ్ పరిచర్లు ఎక్కువైపోయినాయి. అనాథరైజ్డ్ పరిచర్లు లేవంటారా? ప్రతి ఒక్కడో సేవకుడే, అందరూ పాస్టర్లే, అందుకే మోడీని తీసుకుని వచ్చాడు దేవుడు. లేకపోతే ఈ పాటికి పాస్టర్లు ఎంతమంది అయిపోదురు? ఊరి నిండా పాస్టర్లే, దెబ్బకి అందరూ లైన్లోకి వచ్చేసారు. టెన్త్ ఫెయిల్ అయితే పాస్టర్, ఇంటర్ ఫెయిల్ అయితే పాస్టర్, చదువు అబ్బా పోతే పాస్టర్, ఇంకా పాస్టర్ అనేటువంటి ఒకది ఇంకా ఇంకే పని పార్టీ లేని వాళ్ళకి, ఏమీ పని చేయలేని వాళ్ళకి, ఉద్యోగాలు సద్యోగాలు లేని వాళ్ళు అందరికీ బాగా పనిచేస్తున్నాం అనుకున్నారేమో. దానికి ఆథరైజేషన్ కావాలి. ఆ ఆథరైజేషన్ ఆయన ఇవ్వాలి. ఎవడ పడితే వాడొచ్చి దేవుని సన్నిధిలో నిలబడిపోతానో, మా బాబులాగే నేను చేసేయగలను అని అనుకున్నట్టాడు మహానుభావుడు, కాల్ చేశాడు. వాళ్ళు అప్పుడు కాలిపోయారు, ఇప్పుడు చాలా సంఘస్థులు, చాలా విశ్వాసులు, సేవకులతో పాటుగా వీరు కూడా నిత్యాగ్నిలో కాలిపోతారు. దేవుడి ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుడు నియమించుకున్నటువంటి అగ్ని మాత్రమే ఆయన సన్నిధిని ఏం చేయబడాలి, నిలవబడాలి. ఈరోజు అన్యాగ్నిని మందిరంలోకి తెచ్చిన కారణాన్ని బట్టి ఇద్దరు కుమారులనే లేపేశాడు దేవుడు. చాలా కారణాలు ఉన్నాయి చంపడంలో ఉన్న కారణం, కానీ మొట్టమొదటి కారణం మాత్రం వేరొక అగ్నిని తీసుకొచ్చారు, మందిరంలో ఒక రాకూడనటువంటి వాటిని తీసుకుని వచ్చారు. ఆ దోపార్తులో మండుచున్న అగ్ని దేవుడు సిద్ధపరిచిన అగ్ని కాదు, వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుని వచ్చారు అగ్నిని. కాల్చేశాడు దేవుడు, పూర్తిగా సమూలంగా నాశనం చేశాడు దేవుడు. ఎప్పుడూ కూడా దేవుని మందిరంలోకి వచ్చేటువంటి వ్యక్తి ఆయన సంబంధి ఉండాలి, ఆయన నియమించుకున్న వ్యక్తి ఉండాలి. అందుకే వాక్యంలో చాటు ఉంటుంది, ప్రభువా నీ పేరట అద్భుతాలు చేశాం, నీ పేరట ఆశ్చర్యకారాలు చేశాం, అస్వస్థతలు చేశాం. ఎవరన్నారు ఇవన్నీ? పాస్టర్ గారులే. అప్పుడు దేవుడు ఏమన్నా మాటలు సార్, ఏ ఎవడన్నావు నువ్వు? ఎవడ నాకు తెలియదే. ఎవరినన్నాడు ఆ మాట? విశ్వాసులతో కాదు, ఏర్పాటులో పిలుపులో లేని సేవకులను ఉద్దేశించి అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, తొలిపేస్తాడు అంతే. పాపం చాలామంది పాస్టర్లకు రిఫరెన్స్ అర్థం కాలేదు. తర్వాత అంటాడు యేసుక్రీస్తు ప్రభువు కోట్ చేసి, నా తండ్రి ఇష్ట ప్రకారముగా జరిగించువాడే.
ఆయనకి ఇష్టం లేనటువంటి అగ్ని మందిరంలోకి వచ్చి సేవన ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మండించవలసిన అగ్ని ఆ మంట నార్పేటువంటి అగ్నిలుగా కనబడుతున్నారు చాలామంది. అన్యాగ్ని దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. ఆయన నియమించిన, ఆయన అనుమతించిన, ఆయన సిద్ధపరిచిన, ఆయన ఏర్పరిచినటువంటి అగ్ని మాత్రమే రావాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో, కానీ ఉద్దేశాన్ని భంగపరిచి ఏ నాకేం తక్కువ, నాకేం లేదు, నేను అహరోను గారి కొడుకునే, మా నాన్న పాస్టర్, ఏ ఆ తర్వాత చేయవలసింది నేనే కదా అనేటువంటిది వచ్చేసిందేమో వెంటనే కొట్టుపడేశాడు. కనీసం ఏడ్డను కూడా వేస్తే అవకాశం లేదండి దేవుడు తండ్రి గారికి. వరే అలాంటి కోసం ఏడిసే ఉంటే బాగోదురా, నీ కొడుకులు అయితే ఉండొచ్చు అహరోను దెబ్బ అయిపోతావు, వాళ్ళ కోసం ఏడిసావా? ఇస్రాయల్ జనాంగం అంతా కూడా కోల్పోతున్నావు, అస్సలే అంత దుర్మార్గులు, అంత దౌర్భాగ్యులు. నీ కొడుకులైతే ఉండొచ్చు, వాళ్ళ హృదయ అంతరంగాలను చూసిన దేవుణ్ణి, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు పనిచేయరు, చాలా తప్పుడు అనుభవాలు ఉన్నాయి వాళ్ళు అని చెప్పి కాల్చిపడేశాడు. ఈరోజున మందిరాలకు వచ్చేటువంటి నీవు కూడా అన్యాగ్నిని నడిపించుకుని వస్తున్నావా? అన్యాగ్నిని తీసుకుని వస్తావన్నావా? దేవుడు పరిశుద్ధ మందిరంలో, దేవుడు పట్ల భయం కలిగినటువంటి భక్తి చేయవలసినటువంటి మందిరంలో, గడగడా వణుకుచూ రావలసినటువంటి మందిరంలోకి హృదయ శుద్ధీకరణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవునికి నీ హృదయంలో సంపూర్ణమైన స్థానం ఇవ్వకుండా, దేవునికి విరోధమైనటువంటి పనులు జరిగించుకునేటువంటి ఆత్మలు ఒకవేళ మందిరంలో ప్రవేశించి గొప్ప పరిశుద్ధుల వలె నటించే వ్యక్తులు అయితే బాగా గుర్తుపెట్టుకో, చాలా ఇబ్బంది పడిపోతున్నావు. అగ్నాగ్ని తీసుకురాకండి. అది అగ్ని అనేటువంటి మాట ఆ రోజు అక్కడ కనబడింది, కానీ దేవుడు ఆమోదింపని, దేవుడు అంగీకరించని దేన్ని కూడా మందిరంలో తీసుకురాకూడదు. దేవుడు ఇష్టం లేని దేన్ని తీసుకురాకూడదు. కొన్ని కొంతమంది పాపిష్టి పనులన్నీ చేస్తూ ఉంటారు, ఆ పాపిష్టి పనులన్నిటిని బట్టి సంపాదించిన పాపిష్టి డబ్బుని మందిరాల్లో తెస్తారా బాబాళ్ళ? పాపిష్టి సొమ్మది, పాపిష్టి డబ్బది. శరీరాలు అమ్ముకొని, జీవితాలనేమో అమ్ముకొని, ఇష్టానుసారమైన రీతిలో డబ్బును ఆక్రమించుకొని, అన్యాయంగా సంపాదించుకొని ఆ డబ్బులు దేవుని మందిరంలో తీసుకొస్తున్నాం అంటే దాన్ని ఏమంటాడో తెలుసా? ఇది నాది కాదురా, ఓ దాన్ని తెచ్చేసావు కనుక వాటిని నీ అంటే ఆయన అపరిశుద్ధుడైపోతాడు. పరిశుద్ధమైనటువంటి దేవుడికి నీ ఇచ్చే అర్పణలు కూడా పరిశుద్ధమైనవి ఉండాలి. దేన్ని పడితే దాన్ని వేసుకుని వచ్చేస్తానో మందిరంలోకి, అన్యాయంగా సంపాదించిన దానిలో నాకు ఎంత వచ్చింది అది కానుకేసేస్తాను, అంత సీన్ లేదు. నువ్వు ఇచ్చేది నీ కష్టార్జితమై ఉండాలన్నాడు బైబిల్లో. నీ కష్టార్జితమో, నువ్వు కష్టపడింది, ఎవడో కష్టపడింది, పాపం చేస్తే సంపాదించింది, అలాంటి పనికిమాల అర్పణలో దేవుడి సన్నిధికి తీసుకురాకూడదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నీకు దేవుడిచ్చిన దానిలోనే నమ్మకంగానే ఉండాలి తప్ప పాపపు సొమ్మును, పాపపు అర్పణలను, పాపపు జీవితాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ దేవుడు చూడలేదులే. ఏ డబ్బు అయితే ఏముందలే, ఏ కానుకైతే ఏముందలే, ఏ అర్పణ అయితే ఏముందలే అన్నట్టుగా అన్యాయంతో కూడిన సొమ్మును ఒకవేళ దేవుని మందిరాలు తీసుకుని వచ్చే వ్యక్తి అయితే చాలా ఇబ్బంది పడిపోతావు. అందులో సందేహం లేదు. నిజమే, కొంతమంది ఉంటారు పాపం చేస్తా సంపాదించిన డబ్బును దేవుడు కానుకలు ఇస్తా ఉంటారు. పాపం చేసిన డబ్బు, అన్యాయం చేసిన డబ్బు, ఇంకోల్ని పొడి చేసిన డబ్బుని దేవుడికి ఇస్తాడు అంగీకరించడం అనుకుంటున్నావా? పైగా దాన్ని ఏం చేస్తాడు తెలుసా? దాంతోపాటుగా నిన్ను కూడా కాల్చేస్తాడు. జాగ్రత్త సుమి, దేవుడు మందిరానికి తీసుకుని వచ్చేటువంటి అర్పణ ధూపవేదిక ధూపార్పణమంతయు కూడా దేవుడు నియమించినదై ఉండాలి. అక్రమంగా, పాపంగా, అన్యాయంగా ఏది జరిగించినా, ఏది సంపాదించినా ఆయన ఏ విధంగా కూడా అంగీకరించడం. జాగ్రత్త, ఇక్కడ అబీహు నాదాబు అనేటువంటి వ్యక్తులు అన్యాగ్నిని తీసుకుని వచ్చారు. ఏదో అయిపోయిందిలే, ఏదో ఒకటి తీసుకురావాలంతే. అంటే చాలా మంది దీని గురించి అంత లోతుగా నేను పరిశీలించను, చాలా స్టఫ్ ఉంది, అయితే దాని గురించి వద్దు. కానీ వాళ్ళు అనుకుని ఉంటారండి, నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, ఎలాగా వాళ్ళ నాన్నగారి తర్వాత వెళ్ళే పాస్టర్ గారు, నాన్నగారి తర్వాత వాళ్ళు ఇద్దరు యాజకులుగా కొనసాగాలి, వాళ్ళే ఇస్రాయల్ అందరి పక్షాన కూడా యాజకులుగా నియమించబడాలి, వాళ్ళే జరిగించుకోవాలి. కాబట్టి వాళ్ళకి వచ్చేసింది ఒక రకమైన అపనమ్మకం వచ్చేసింది, ఒక రకమైన గర్వం వచ్చేసింది. ఏమైతే ఉంది, మనమే కదా అన్నట్టుగా ఎలిపే చేసేసారు అంతే. వాస్తవానికి అహరోను ఉన్నాడు అక్కడ, కానీ దేవుడు అహరోను వాడుకుంటున్నాడు అక్కడ. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే, కోసిన మేకని
కోసిన దూడని యొక్క రక్తాన్ని పల్లెములో తీసుకురావడం వీళ్ళ పని. ఆ పని చేయలేదు వాళ్ళు, వీళ్ళకి అప్పచెప్పని పనిని చేశారు. ఆ రక్తం తీసుకుని వచ్చేవారు తండ్రి గారి దగ్గరికి, ఆ పల్లెల్లో రక్తం అంతటినే కూడా సమకూర్చి తీసుకుని వెళ్తామండేవారు. ఆ పరిణామ వచ్చిపోయి తాగేసి ఉన్నట్టున్నారు ఇద్దరునే. ఆ ఏమైతే ఉందలే పదహ ఆగ్గే ఉంది, ఇప్పుడు బలేవి లేదా, బలేవి లేదా, ఏం లేదు కాదు, వదిలే వేరే అగ్గి ఉంది కదా తీసుకుని వచ్చాయి. గర్వం, గర్వం వచ్చేసింది వాళ్ళకి. రెండో కారణం, వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం కారణం మొదటిదేమో దేవుడు అప్పగించని పని చేశారు, రెండోదేమో గర్వం వచ్చింది, నేనెందుకు చేయలేను, నేనేమన్నా తక్కువ తిన్నానా, ఆడే అంత బాగా చెప్తున్నాడు వాక్యం, పాపంలో బతికినాడు నేను చెప్పలేనా, నీకు అంత సీన్ లేదు. ఏ బాబేటి మా నాన్నగారు లేకపోతే నేను చేయలేను, నేనే కదా, ఏ అగ్గైనా పర్లేదురా, అగ్గి ఉండాలంతే అక్కడ, ఏ అగ్గి అయితే ఉంది అని చెప్పి వేరే అగ్గిని తీసుకుని వచ్చి పాడేశాడు అంతే అక్కడ. గర్వించాడు ఆ వ్యక్తి. ఆయనకి దేవుడు ఆ పనిని అప్పచెప్పలేదండి, దేవుడు ఆ బాధ్యత ఆ ఇద్దరు కుమారులకి ఇంకా అప్పచెప్పలేదు. కానీ అప్పచెప్పని పనుల్లోకి ఏం చేశారు, ఏలు పెట్టేశారు. అప్పచెప్పని దేవుడు పనుల్లోకి వెళ్ళకే, నీకు దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు వాయిద్యాల మీద నీకు ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడా, ఆ టాలెంట్లో కొనసాగు. దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చి మంచి సంగీత గాయకుడిగా దేవుడిని నిలబెట్టే టాలెంట్ ఇచ్చాడా, దానిలో నమ్మకంగా కొనసాగు. అంతేకాని అవి ఉన్నాయి కదా అని చెప్పి వాక్యం బాగా చదవడం అనే టాలెంట్ ఉంది, బైబిల్ బాగా చెప్పగలననే టాలెంట్ ఉంది, ప్రార్థన బాగా చేస్తున్నాననే టాలెంట్ ఉంది అన్నట్టుగా నీకు అప్పచెప్పని పనుల్లో గేలు అట్టకో. నీకు అప్పచెప్పిందే చెయ్యి. పాస్టర్ గారి కొడుకులే, కానీ దేవుడు వాళ్ళకి అప్పచెప్పలేదు ఆ పని. పల్లెల్లో రక్తం అనేటువంటిది భద్రపరచడం వాళ్ళ పని, కానీ అప్పచెప్పని పని నేను ఎందులో తొక్కువా అనుకున్నట్టున్నారో, గర్వం వచ్చింది తొక్కుబాడేశాడు. ఎవరికి ఇవ్వవలసిన టాలెంట్లు వాళ్ళకి ఇస్తాడు దేవుడు. నీ టాలెంట్ని నువ్వు ఉపయోగించుకో. తెలుగులో వరం, నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడు, ఆ వరంని సాగది సానపరుచుదని. అంతేకాని ఇవ్వలేని ఆటల్లోకి ఏలెట్టావు అనుకో, ఏమో తేలు కట్టవుతుంది. టాలెంట్లు కొంతమంది ఉంటారు, ఆలిల్లా చేసేద్దాం, ఏళ్ళల్లా చేసేద్దాం, అది చేసేద్దాం. నీకు టాలెంట్ లేదురా బాబు, నువ్వు ఎంత కష్టపడి నీకు అంత సీన్ లేదు. నాకు దేవుడు దేవుని యందు అతిశయించి మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు అన్ని టాలెంట్లు ఇచ్చాడు, ఒక టాలెంట్ తప్ప మోసం చేయడం రాదు నాకు. అన్ని టాలెంట్లు ఇచ్చాడు, అన్నీ ఏదైనా చేయగలను మోసం చేయడం తప్ప. కొంతమందికి టాలెంట్లు ఉంటాయి, ఎంత బాగా మోసం చేస్తూ ఉంటారో, చక్కగా మోసం చేయ, అదొక టాలెంట్. వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చింది అనుకున్నారు కనుక, మళ్ళీని ఎవరిచ్చింది, అన్యాయం చేయడం ఒక టాలెంట్, అబ్బాయిలను ఈజీగా పడగొట్టడం అదొక టాలెంట్, అమ్మాయిలను ఈజీగా పడగొట్టడం అదో టాలెంట్, ఆ పడగొట్టిన తర్వాత నెమ్మదిగా వదిలించేసుకోవడం అదో టాలెంటో, ఇవన్నీ దేవుడిచ్చినాయి కాదు, సాతాను గడిచినాయే. కొంతమంది చాలా టాలెంటెడ్ పిల్లలు ఉంటారు, ఎంత నీట్గా రిలేషన్లో కొనసాగుతుంటారు, మళ్ళీ నీట్గా కట్ అయిపోతూ ఉంటారు, ఎంత నీట్గానో టాలెంట్ అది. అందుకని ఎవడో ఒక అమ్మాయితో తిరిగేశాడంట, టాలెంట్ చూపించాడు ఆ వ్యక్తి దగ్గర, అంత ఒక అవయవాన్ని కట్ చేసి పడేసింది అంతే. టాలెంట్ చూపించాడు పాపం. నాకు చాలా టాలెంట్, ఇలాంటి వాళ్ళు చాలామంది నేను చూశాను, చాలామంది వదిలించుకున్నాను అనుకున్నట్టున్నాడు పాప. ఆవిడ టాలెంట్ ఇది తెలియదు, ఆవిడ డాక్టర్ అమ్మ, ఆవిడ కటింగ్లు బాగా వచ్చేవాడికి అవయం అంతా కూడా కట్ అయిపోయింది, ఇంకా అవయం లేదు. ఇంకా ఏం చేసే బాబు, కట్ అయిపోయింది మరి, టాలెంట్ చూపించావు కదా, నా టాలెంట్ ఏం చూపించాలి కదా అనుకున్నది ఏంటో. మరి టాలెంట్లు దేవుడి కొరకు వినియోగించండి, దేవుడి కొరకు సద్వినియోగపరచుకోండి. దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ నీకు ఏదన్నా ఉంటే దానిలో నమ్మకంగా వెళ్ళావు, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, కుటుంబానికి లోకానికి దీవెనకరంగా ఉండాలి, అది టాలెంట్. అంతేకాని నీకు లేని టాలెంట్లు నీకెందుకురా, నీకు అప్పచెప్పలేని ఆటల మీద నీకెందుకే హేతవ పొరుగు, నీకు ఆళ్ళ చేసేస్తాను ఇళ్ళ చేసేస్తాను నాకేం తక్కువ అన్నట్టు నీకు లేదు కదరా టాలెంట్. నీ టాలెంట్ ఏదో నువ్వు గమనించుకో, నీ టాలెంట్ ఏదో నువ్వు గుర్తించుకో. అంతేగాని అది ఇది చేసేద్దాం అంటే అహరోనికి ఇచ్చిన టాలెంట్ అహరో ఉంది, ఆ తర్వాత ఏలియాజర్కి ఈతమ్మర్కి ఇచ్చాడు, వాళ్ళ ఇద్దరికి ఇవ్వలేదు, నాకేం తక్కువ నాకు టాలెంట్ ఉందని వెళ్ళిపోయినట్టున్నారు, కాల్చి పాడేసాడు. ఎవరి టాలెంట్లు వాళ్ళు ఉపయోగించండి, ఉన్నాయా టాలెంట్లు? ఒకటి పాటలు పాడటం మంచి టాలెంట్, ఉపయోగించదాన్ని, చక్కగా పాటలు పాడు, మింగిలా కూర్చుంటే వస్తుంది అక్కడ, ఆ స్వరాన్ని దేవుని సన్నిధిలో ఉపయోగించుకో, సాధన పరుచు ఆ స్వరాన్ని చక్కగా,
దేవుడిచ్చినటువంటి వరాన్ని దేవుని కొరకు వినియోగించడంలో ముందుండు. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు నీ జీవితంలో. అంతేకాని నీకు పాటలు పాడేటువంటి వరం ఉందనుకో, ఆ టాలెంట్లో చక్కగా నమ్మకంగా వెళ్ళు. వాక్యం చెప్పే వరం నీకు ఇవ్వలేదు కదా, దాని గురించి ఆశపడకు. ఆశపడకు, నీకు ఇచ్చిందే నువ్వు చెయ్యి. నీకు ఇచ్చిన టాలెంట్నే నువ్వు ఉపయోగించుకో. అది ఎలా అంటున్నాను ఏమనుకోకుండా, అక్కడ ఒక పరిశుద్ధాత్మక సంబంధించిన వరాల్లోకి వెళ్తున్నాను మళ్ళీ నా, కానీ అవసరమే. ఇంకా బాగా చెప్తున్నాను చూడండి, ఏదైనా సరేనండి, దేవుడు ఒక మనిషి పుట్టినప్పుడే ఆ వరం అనేది, ఆ ప్రత్యేకత అనేది, ఆ టాలెంట్ అనేది ఇన్బిల్డ్ ఆ వ్యక్తిలో పెడతాడు. అది కష్టపడితేనో చదువుకుంటేనో బయటకు వచ్చేది కాదు, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అది ఎప్పుడు ఒక్కొక్క రకమైన టాలెంట్ ఇందులో ఉంటుంది. ఇంకా బాగ్యతంలో చెప్తాను చూడండి, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సిమ్ అనేటువంటి టెక్నాలజీ ఉంది ఇందులో. ఈ సిమ్ అంటారు, మీ ఫోన్స్లో సిమ్ వేసుకోవాలి. దీనికి సిమ్మే ఎక్కర్లేదు, దీనికి సిమ్మే ఎక్కర్లేదు, అసలు సిమ్తో పని లేదు దీనికి. ఈ సిమ్ అంటారు, ఇది ఇన్బిల్డ్ పెట్టిన ఫీచర్ ఇది. ఇప్పుడు ఇలాగే నేను వేరే సాఫ్ట్వేర్స్ కూడా డౌన్లోడ్ చేసి నా ఫోన్లో కూడా చేసుకోగలనంటే అవుతుందా? అందులో ఉండాలి, అది అందులో ఉండాలి. ఏంటంటే 5x ఆప్టికల్ జూమ్ ఉందనుకోండి, ఇప్పుడు నీ దగ్గర కూడా మంచి ఖరీదైన ఫోన్ ఉంది, అలాంటి జూమ్ వచ్చేటువంటి యాప్ను ఏదో డౌన్లోడ్ చేసి నీ ఫోన్లో ఒకలా జరిగించుకోవాలంటే అవుతుందా? దానికి ఉండవలసిన దానికి ఉండాలి ఫస్ట్. నీ అందులో లేని దాన్ని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకుంటానంటే అది ఎలా ఉపయోగపడతారా? నీకు ఆ దేవుడు ఇవ్వాలది. దేవుడు నీకు పుట్టినప్పుడే ఇస్తాడు ఆ వరాన్ని. ఆ వరాన్ని నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ సాధన చేయగల వచ్చేది ఆటోమేటిక్గా బయటకు. అది నీకు లేని వాటి గురించి ఆశపడుకో, ఉన్న వాటిని సాధనపరచు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి. ఏమండి, ఒక నార్మల్ 1 ఇయర్ అయిపోతే పాడైపోయేటువంటి ఒక ఫోన్ ఇది, వారంటీ అయిపోతే పక్కన పెట్టే ఫోన్. దీనికే ఒక ప్రత్యేకత ఉంటేనే పనిచేస్తుంది. మరి దేవుడు సేవలోకి రావాలన్నా, దేవుడి దగ్గర సావకుడిగా నియమింపబడాలన్నా, మరి ఆ వ్యక్తికి దేవుడు ఇంకెంత ప్రత్యేకమైన టాలెంట్లు పెట్టాలి? ఒక ఫోన్లో ఉన్నది ఇంకో ఫోన్లో రావడం కష్టం కదా. ఈ ఫోన్లో ఉన్నట్టుగా అక్కడ ఫోన్లో పనిచేది కదా, పనిచేది. ఆడిది కాస్ట్లీ ఫోనే కానీ పనిచేయదు. ఇందులో ఉంచిందే పనిచేద్ది, ఇందులో పెట్టారు కాబట్టి ఫోన్ ఆ విధంగా పనిచేద్ది. పెట్టలేని ఆటల గురించి నువ్వు ఎక్కువగా ఆశపడి చేసేసుకుందాం జరిగించేసుకుందాం అలా అయిపోతుంటే అవ్వో, జీవితం నాశనం చేసుకుంటావు. నీలో ఉంటే దాన్ని దేవుడు వెలికి తీస్తాడు. నాలో ఇన్ని ఉన్నాయని నాకు తెలీదు, ఆయన పిలుపు అందుకున్న తర్వాత తెలిసిన, ఆహా ఇదా పరిస్థితి, ఇదా టాలెంటు, దేవుడి యొక్క వరాలు ఇవ్వా అని చెప్పి దేవుడు పిలుచుకున్న తర్వాత. అంతేగాని నా అంతటగా నా టాలెంట్ చూపిద్దాం అనుకుని ఏ రోజు నేను చేయలేదు. అహరోను కుమారులు టాలెంట్ ఉపయోగించారు. ఎందులో తక్కువ, మేము చేయగలం, మేము జరిగించగలం, మేము చేసి చూపిద్దాం అన్నట్టుగా వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళకి లేని టాలెంట్లో ఎక్కడి నుంచి వస్తాయి లేని టాలెంట్లు చేద్దామంటే? అందుకే ఎప్పుడో ఒకటి అంటా ఉంటాను, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జరిగించుకో, పనికి మాలాసిలు ఎట్టేసుకొని ఉన్న జీవితాన్ని నాశనం చేసుకో. ఉన్న జీవితాన్ని నాశనం చేయకండి, మీ దానిలో నమ్మకంగా. కొంతమంది ఉంటారు వాళ్ళు లేట్ అయిపోయింటే ఇంక అన్నీ తెలుసేసుకుందాం అనుకుంటారు, అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటారు, అన్నీ గ్రహించేస్తున్నాం అనుకుంటారు. కానీ ఇప్పుడు గ్రహించింది రేపు పొద్దున గుర్తుండదు. ఇంకన్నీ కావాలి వాళ్ళకి, అన్నీ నేర్చేసుకోవాలి, అన్నీ చేసేయాలన్నట్టుగా. ఎందుకు వచ్చినాయి నీకు ఇచ్చాడా దేవుడు, నీ పనేటి? నేను సంఘంలో కొంతమంది పేర్లు చెప్పకూడదు, చెప్తే మనం బాధ పెట్టుకుంటాం. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే, చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఇష్టం వాళ్ళ పట్ల కలిగి ఉంటాను. కానీ వాళ్ళు ఇష్టం లేనిది ఏంటంటే అన్నీ కావాలి, వాళ్ళకి అన్నీ కావాలి. చివరికి ఏమన్నా అట్టపెట్టి వచ్చింది అనుకోండి, అట్టపెట్టి పాడేసినాక అట్టపెట్టి తీసి అన్నీ నీకు అవసరం, అది నీకు అవసరం. నీకు ఇచ్చాడు అది, నీకు ఇచ్చిందని చెయ్యి, నీకు ఇచ్చిందాన్ని నమ్మకంగా జరిగించుకుని వెళ్ళు. అంతేగాని లేని టాలెంట్ల కొరకు ఇప్పుడు ప్రాకులు అడగండి. దేవుడు ఇవ్వాలి అనుకుంటే, దేవుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా తను వాడుకుంటాడు. ఇప్పుడు పారాసామ్యుల గారితో ఒక సేవకుడు తిరిగేశారండి. పారాసామ్యుల గారిలో పెట్టింది ఆ సేవకుల్లో దేవుడు పెట్టలేదు. తిరిగేసినంత మాత్రాన పారాసామ్యులు ఎప్పుడైనా ఎవరి పేరు పాడు చేస్తాడు ఎప్పుడైనా? ఇప్పుడు అనవసరమైన అపరిశుద్ధమైనటువంటి వాటిని, దేవుడు అంగీకరింపనటువంటి వాటిని తీసుకుని వచ్చేట వల్ల దేవుడు ఏం వేయడం ఉంది? అపరిశుద్ధపరచబడ్డాడు.
అపరిశుద్ధపరచబడి ఉంది బైబిల్లో. కాబట్టి ఇక్కడ దేవుడు ఇవ్వలేదు ఏదో తెచ్చుకుని ఉంటే అలాగైపోదామంటే కష్టం కదా. పారాసామ్యుల గారికి ఇచ్చింది పారాసామ్యుల గారికి ఇచ్చారు, నీకు ఇచ్చింది ఏంటి పాటలు పాడటం మంచి టాలెంట్ దేవుడు ఇచ్చాడు. స్టీవెన్స్ అనకంటే కూడా గొప్ప సింగర్ అయిపోదు నిజంగా, కానీ అందులో కానీ సాధన పరుచుంటే పాస్టర్ గారిలాగే నేను చేసేద్దాం, పారాసామ్యుల గారితో తిరిగాను కాబట్టి నేను ఆత్మీయ కుమారుడిని అని చెప్పి పిలిపించేసుకుందామని తిరిగేసినంత మాత్రం వచ్చిపడిందా? ఉన్నదా? ఉన్న పేరు డ్యామేజ్ అయింది. నీకు ఇచ్చిన వరం సైతం ఏమైపోయింది? నాశనమైంది. దేవుడు అనేటువంటి వాడు ఇవ్వాలి తప్ప మనకు లేనట్లు వాటి కొరకు మనం ప్రాకులు ఆడవేటండి జ్ఞానం లేకపోతేని. లేనట్ల కోసం ఎందుకంటారు, ఉన్న వాటిని సరిగ్గా చేసుకోక. ఆహరోను కుమారులు చేసిన రెండో తప్పు ఏంటంటే దేవుడు అప్పగించనటువంటి వాటిని చేసేద్దాం అనుకోవడం వీళ్ళ తప్పు. మూడో పని ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు, మనం కూడా ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు ఏ అగ్గైతే ఏముంది, ఏ ధూపార్పణ అయితే ఏముంది, దేవుడు మందిరంలో తీసుకెళ్ళామా అక్కడ ధూపం వేసామా వచ్చేసాం అంతేకాని అగ్నితో పెద్ద తమ ఏ అగ్ని అన్నా ఒకటే కదా, ఏ ఫైర్ అన్నా ఒకటే కదా, ఇందులో పెద్ద తేడా ఏముందలే అనుకున్నట్టున్నారు చాలామంది క్రైస్తవులు. ఇప్పుడు చేసేటువంటి తప్పులు ఈ తప్పు ఏడో తెలుసా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించే ముందు, దేవుడి సన్నిధి అంటే మందిరం కాదు, దేవుడి సన్నిధి అంటే చర్చ్ కాదు, దేవుడి సన్నిధి అంటే నువ్వు ఎక్కడ ఏ చోటైతే మోకాలు వేసావో ఆయన సన్నిధి ఆ చోటకు దిగి వచ్చేస్తుంది గట్టిగా చపళ్ళు కొడుతూ. దేవుని మహింపడతాం. మందిరంలో కాదు, నువ్వు మోకాళ్ళుని ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టావో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని సన్నిధి మారిపోతుంది. ఆ సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ కొడుకులు చేసినట్టుగా నామకార్థ పనులు చేయకు. హృదయాంతరంగాల నుంచి, హృదయ శుద్ధీకరించబడిన హృదయం నుంచి విరిగి నలిగిన హృదయమే నాకు చెప్పండి ఇష్టం. కొంతమంది ఉంటారు దరిద్రులు, ప్రార్థన నామకార్థ ప్రార్థన, ఏ ప్రార్థన అయితే ఏముంది, ప్రార్థన చేసామా లేదా, మోకాలు లేసామా లేదా, తెల్లవారుజాను అన్నారు లేచాం చేసేసాం ప్రార్థన. ఒరే ఏదో రకమైన నామకార్థ ప్రార్థనలు చేయడం కంటే కూడా నువ్వు భక్తిహీనుడిగా మిగిలిపోవడమే మంచిదే. నామకార్థపు ప్రార్థనలు దేవుడు అంగీకరించడు, నామకార్థపు ధూపాన్నే దేవుడు అంగీకరించలేదు, నామకార్థపు అగ్నినే దేవుడు ద్వేషించాడు. అలాంటిది క్రీస్తు యేసు నామంలో చేసే ప్రార్థన హృదయాంతరంగాల్లో నుంచి చేసే ప్రార్థన ఉండాలి. నాదాబు అబీహులు వలె ఏ అగ్గైతే ఏముంది అన్నట్టుగా ఏ ప్రార్థన అయితే ఏముంది, ఏ పాట అయితే ఏముంది, ప్రార్థన చేసామా లేదా, బైబిల్ చదివామా లేదా, కుదరదు. హృదయపూర్వకంగా చేయాలి, ఆత్మతో సత్యముతో మీరేం చేయాలి ఇలా ప్రార్థన చేయాలి అని పెట్టాడు షరతు. ఆయన ఒక విధిని పెట్టాడు, ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు, నువ్వు ప్రార్థిస్తే ఇలాగే ప్రార్థించాలి, ఎడతగ్గకే ప్రార్థించాలి, దివారాత్రులు ప్రార్థించాలి, ఆత్మతో సత్యముతో మాత్రమే ప్రార్థించాలి. క్రమం పెట్టాడు దేవుడు. అహరోను సంతానం దగ్గర క్రమాన్ని తెప్పాడు చూడు, సేమ్ అదే క్రమం ఇప్పుడు క్రైస్తవ్యం తప్పిపోతా ఉంది. నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు క్రమం పెట్టాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే క్రమం. ఆ క్రమాన్ని తప్పి ఆరాధిస్తా ఉన్నా జాగ్రత్త. ఆత్మతో సత్యముతో చెయ్యని ఏ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడం తర్వాత విషయం, నీ మీదకు మాత్రం ఆయన ఉగ్రత వచ్చి పడిపోద్ది. చేస్తే హృదయపూర్వకంగా చేయండి ప్రార్థన, చేస్తే విరిగి నలిగిన హృదయంతో చేయండి ప్రార్థన, చేశాము అంటే ఆత్మ మండే విధంగా చేయి. అంతేగాని చెయ్యాలి కాబట్టి చేశాను, దేవుడికి ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేశాను కుదరదు. వాళ్ళు వెయ్యాలి కాబట్టి వేశారు ధూపం, అంగీకరించాడా ధూపాన్నే? ఎంతమంది నామకార్థ ప్రార్థనలు ఉన్నాయండి, ప్రార్థన చేస్తుంటే తెలియకుండా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేయాలండి. ప్రార్థన చేస్తూ ఉంటే విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనే ఉండాలి. దేవమణి గారిలో చూశాను
అంతకంటే ముందు మా తాతలో చూసిన అనుభవం. వాళ్ళు ప్రార్థన చేసిన ప్రతిసారి నీటి లేని ప్రార్థన లేదు. వాళ్ళు ప్రార్థించారంటే అందులో కన్నీరు ఉంటుంది, వాళ్ళు ప్రార్థించాలంటే అందులో అంగలార్పు ఉంటుంది, వాళ్ళు ప్రార్థించారంటే అందులో ఆర్తనాదాలు కనబడతాయి. కన్నీరు లేని ప్రార్థన ఏ రోజు ఆ ఇద్దరు వ్యక్తుల్లో నేను చూడలేదు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. అంత హృదయపూర్వకంగా దేవమ్మ గారు ఇప్పుడు చూడండి, తెల్లవారుజాము 3 గంటలు లేచిన 4 గంటలు లేచిన ఏడుస్తే ఎక్కడి నుంచి వద్దావు ఏడుపు? నిజంగా ఎవరో వచ్చి కొట్టేస్తే ఎంత ఏడుస్తారో, నిజంగా నీ కొడుకు చచ్చిపోయాడు అనే వార్త వింటే తల్లి ఎంత ఏడుస్తుందో. ప్రతిరోజు అదే కన్నీటి ప్రార్థన. ప్రార్థనలో మార్పు ఉండదు, ఆ పద్ధతిలో మార్పు ఉండదు, ఆ క్రమంలో మార్పు ఉండదు. నువ్వు ఏ సమయంలో దేవమణి గారు ప్రార్థన చూసినా హృదయాంతరంగాల్లో నుంచి వచ్చే ప్రార్థనే ఉంటుంది. నామకార్థపు ప్రార్థన కాదు, కానేరదు. చేతలా చేయి, దిక్కుమాల భక్తి చేయకండి, దిక్కుమాల ప్రార్థనలు చేయకండి. లేసాం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అని టైం చూసుకుని ప్రార్థన చేయకండి, టైం చూసుకుని బైబిల్ చదవకండి. ప్రార్థన అనేది సమయానికి సంబంధం లేదు, తెలియకుండా వెళ్ళిపోతుంటారు, అది నిజమైన ప్రార్థన. చాలా ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు, ఈ టైంకి ప్రార్థన చేయాలి, ఈ టైం బైబిల్ చదువుకోవాలి, ఈ టైంకి లేగాలి. కరెక్టే, ఎంతకద హృదయపూర్వకమైన ప్రార్థనైనా, ఆ దేవుడు పెట్టిన క్రమంతో కూడినటువంటి ఆత్మతో సత్యముతో కూడిన ప్రార్థనైనా, లేదంటే ఏదో ప్రార్థన చేసాం కాబట్టి చేతనావా, ఏదో కనెక్ట్ అవ్వాలి కాబట్టి కనెక్ట్ అవుతున్నారా, ఏదో లేవాలి కాబట్టి లెగుస్తున్నారా? నామకార్థపు భక్తి వద్దు, అది నీకు మంచిది కాదు. దేవుడు అంగీకరించకపోవడం తర్వాత కానీ అది నీకు శాపమే కూర్చుంటుంది. ఆయన పెట్టిన క్రమాన్ని తప్పి ఏదో చేసినట్టుగా ప్రార్థన చేయడం ఏంటండి, ఏదో చేసినట్టుగా ప్రార్థన చేయడం ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? చేతనంతా ఇష్టం వచ్చినట్టుగా ఏదో వేసాము మోకాల్లో, పాస్టర్ గారు తిడతారు, హేమన్ బాబు గారు ఎన్న అంటారు, ఎవడు చేయమన్నాడు హే మిమ్మల్ని? చేత మీరు బాగుపడతారు లేదంటే మీరు నాశనం అయిపోతారు. నాకు వచ్చేది ఏంటి అందులోని, నాకు పోయేది ఏంటి అందులోని? చెయ్యాలంతే, తప్పదు కాబట్టి చేతనం. ఒంట్లో బాగోపోయినా చేయవలసి వస్తుంది, చేయకు. దొంగ ప్రార్థనలు చేయకు. దొంగ ప్రార్థన అంటే కన్నీటిల్లో కూడా అన్ని నిజమైన కన్నీళ్ళు ఉండవు, కొన్ని దొంగ కన్నీళ్ళు కూడా ఉంటాయండి. మొసలి కిన్నెర అన్నారు, అందుకే పెద్దలు అన్ని కన్నీళ్ళని కూడా మళ్ళీ బుడ్డులో దాచుకున్నాడు అనుకున్నారు. కానీ కవరింగ్లు కూడా కొంతమంది కన్నీటిని విడుస్తూ ఉంటారు, కొంతమంది ఏడ్చేస్తే దేవుడు వినేస్తాడు అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. భావోద్వేగాల మీద నడిచే దేవుడు కాదు ఆయన. భావోద్వేగాలు నీకు, హృదయాంతరంగాల మీద నడిచే దేవుడు ఆయన. యాక్షన్లో ప్రార్థనలో యాక్షన్లో కన్నీటిలో ఉంటాయి తెలుసు ఆయనకి. ఏ యాక్షన్ ప్రార్థన ఎలాంటిది ఆయన తెలుసు. కన్నీటితో చేస్తే దేవుడు అంటాడు కాదు, నువ్వు చేస్తే కన్నీళ్ళు రావాలి, అది ప్రార్థన. కన్నీటితో చేయడం వేరు, నువ్వు చేస్తే కన్నీరు రావడం వేరు. కన్నీటితో చేయడం డ్రామా అంటాను, నువ్వు చేస్తే కన్నీళ్ళు రావడం అనేది హృదయం బద్దలవడం అంటాను. కొబ్బరికాయ బద్దలవుతుంది నీరు బయటకు వస్తుంది, ప్రార్థనలో నీ హృదయం బద్దలవుతేనే కన్నీరు కళ్ళల్లో నుంచి వస్తుంది. కావాలంటే వచ్చేది కన్నీరు కాదు, మొసలు కూడా విడుస్తుంది అలాంటి కన్నీరు. దొంగ భక్తి చేయకండి, నామకార్థపు భక్తి చేయకండి, నామకార్థపు ప్రార్థనలో అస్సలు చేయకండి. కూర్చోండి సైలెంట్గా, ఎవడ మిమ్మల్ని ఏమంట. అంతేగాని చేయాలి కాబట్టి, చేసాం కాబట్టి, తప్పదు కాబట్టి. ఎవడు చేయమన్నాడరా, ఆయన పెట్టాడురా బాబు ఆ క్రమం. ఒరే బాబు అహరోను, మోషే 2 మేకపిల్లలను తీసుకురండి, ఒక దాన్ని కాయిన్ వేయండి. ఏ కాయిన్ దేని మీద పడుతుంది దాన్ని ఉంచండి, మిగతా దాన్ని పంపించండి, అడవుల్లో పంపించండి. ఆ మేకను మాత్రం వేసేసి బలిచ్చేయండి. బలిచ్చేసిన తర్వాత దాన్ని ఆ పాప పరిహార బాల మీద అది మండుతూ ఉంటుంది కదా, ఆ అగ్ని తీసుకోండి. నా మందిరంలోకి, ప్రత్యక్ష కూడారంలోకి రండి, ధూపార్తి నెయ్యండి, ధూప ద్రవ్యము నెయ్యండి, సుగంధ ద్రవ్యం వాసన రావడానికి అది అక్కడ మళ్ళీ మండించండి. ఆ కరుణాపీఠం వైపుగా ఆ ధూపాన్ని అలాగ అలాగ అండి ఆయన అని చెప్పి క్రమం పెట్టాడు. ఆ క్రమం చేయలేదు వాళ్ళు. ఆ ఏడు చెల్లే ఆ అగ్గుతో ఏముంది, అదిగో పక్కన పెంటగ్గు ఉంది కదా, అప్పుడే కదా చికెన్ ఫ్రై చేసాం, ఇప్పుడే కదా వేడి నీళ్ళు పెట్టుకున్నాం, అగ్గి అయినా పర్లేదు. ఏట్రే తమ్ముడు పట్టుబడి ఎంత అగ్గి, ఏడు సికిల్ మీదనే వేడి నీళ్ళు పెట్టుకున్న అగ్గి పట్టుపోతావారే. పాప పరిహారార్థ బలి నిమిత్తమై అంత జాగ్రత్తగా ఉండాలి. దొంగ ప్రార్థన చాలా పెద్ద శాపం అండి,
క్రైస్తవులు దేవుని తీర్పులో నిలబడేటువంటి నిలవబెట్టే తొలిపాపం ఏంటంటే నామకార్థ భక్తి, నామకార్థ ప్రార్థన. క్రైస్తవుల్లో 99% మంది నామకార్థ ప్రార్థన పరులే, హృదయాంతరంగాల నుంచి చేసే ప్రార్థన లేదు. మళ్ళీ అనుభవం అమ్మగారులో కూడా చూసానండి, చెప్పడం మర్చిపోయాను. ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసినా కింద అంతా కూడా కల్లాపైపోతూ ఉంటుంది, మళ్ళీ ఎవరో ఒకరు తడబట్టేయాలి. ఆవిడ ప్రార్థన చేసిందా కిందంతా కూడా జలపాతం అయిపోద్ది. ఇన్నిసార్లు చూశాను, చేత అలాగే చెయ్యి లేదా చెయ్యి, సైలెంట్ కూర్చో. నామకార్థపు ప్రార్థన వద్దు, అది దేవుని సన్నిధికి చేరదో, రెండోది నీ మీదకి అది ఏం తెచ్చి పెడుతుంది, ఇబ్బందిని తీసుకుని వస్తుంది, శాపం తీసుకుని వస్తుందేమో. జాగ్రత్త సుమి, ఏదో చేసావులే, ఏదో అర్పించావులే, ఏదో ఒక కానుక ఏదో ఇచ్చేసావులే, ఏదో అర్పణ తెచ్చేసావులే కాదు, నువ్వు తెచ్చేది కూడా పరిశుద్ధమైనదే ఉండాలి, నువ్వు తెచ్చేటువంటిది కూడా నమ్మకమైన హృదయంతో కలిగినదే ఉండాలి. పాస్టర్ గారు ఏదో అనుకుంటారు అన్నట్టుగా తీసుకురాక సుమి, నమ్మకమైనటువంటి హృదయంతోనే, సంపూర్ణ హృదయంతోనే నువ్వు దేవుని మందిరానికి తీసుకుని వచ్చేదే ఉండాలి. ఏదైనా సరే అది తప్పదు కదండి, మళ్ళీ ఇవ్వపోతే బాగోదు కదండి, ఏపోతే ఎవడేమన్నాడు, ఎవడేమన్నాడు హే మిమ్మల్ని, ఎవరేమన్నారో, ఇచ్చేది చేసేది హృదయపూర్వకంగా చేయమన్నాడు కదా. సంతోషగానములతో విత్తువాడే సంతోషంగా పంట కోస్తాడు. నామకార్థం ఎందొద్దు, మానేయండి అన్నట్లు. నేను అహరోను కుమారుల్లో ఉన్నటువంటి 3 రకాలైన పాపాల్లో ఆ వ్యక్తిని చంపేసింది. మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుడు అప్పచెప్పన దానిలో ఏ పెట్టారు, ఇల్లు చెప్పండి ఏ లెట్టారు. రెండోది మాకేం తక్కువలే మేము చేయలేమని చెప్పి లేని టాలెంట్లు ఉపయోగిద్దాం అనుకున్నారు. వీళ్ళకి లేని టాలెంట్ని చేయగలిగిద్దాం తొక్కేసాడు దేవుడు. నీకు ఆ టాలెంట్ ఇవ్వలేదు, నీ టాలెంట్ ఏంటి, బ్లడ్ అది నీ టాలెంట్, తర్వాత పిలుచుకుంటాడేమో తర్వాత చూద్దాం. ఏ మా నాన్నగారు కొడుకు రక్తం అన్నట్టుగా వెళ్ళారు తొక్కు పడేశారు. 3 ఏ అగ్గి అయితే ఏముందలే, అగ్గనే తీసుకెళ్ళామా మండించామా ధూపం వేసామా అని అది తెలియలేకపోయింది. వేసేసిన తర్వాత ఆ ధూపం దేవుని అపరిశుద్ధపరిచేసిందని, నన్ను నేను ఇస్రాయేల్ జనాంగం ముందు పరిశుద్ధపరచుకుంటాను అందుకే చంపానన్నాడు. నువ్వు ఇచ్చే కానుక కావచ్చు, నువ్వు చెప్పే సాక్ష్యం కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, దేవునికి మహిమ తెచ్చిపెట్టేదానిలా ఉండాలి తప్ప పనికిమాలిన బతుకుల నుంచి, పనికిమాలిన హృదయం నుంచి చేసేటువంటి అర్పణలో కానుకలు ప్రార్థనలో దేవుడికి మాలిన్యాన్ని అంటించేదానిలా ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు అన్నమాట, ఏమన్నాడు, నీ నీతి క్రియలు ఎలాంటివి అంట, ఎలాంటి వస్త్రం, మురుకు గొడ్డలో. ఎందుకు, నీతి చేసాం, పని చేసాం, ప్రార్థన చేసాం, అన్ని మంచి పనులు చేస్తున్నాం కానీ హృదయం బాగలేదు కాబట్టి అన్నీ కూడా మురుగుడ్డలో ఉన్నాయి. హృదయం బాగుంటే ప్రార్థన అంగీకరించబడదు, హృదయం బాగోకుండా హృదయం నిండా పాపం పెట్టుకుని, హృదయం నిండా అపరిశుద్ధత పెట్టుకుని, హృదయం నిండా అవిశ్వాసం పెట్టుకుని, హృదయం నిండా అవిధేయత పెట్టుకుని, హృదయం నిండా దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేసేస్తూ పైగా దేవుడి ప్రార్థన చేసి, అన్నీ దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడు వద్దన్న పనులు, దేవుడు కాదన్న పనులు, దేవుడికి ఏదైతే ఆమోదించలేదో అటు అన్నిటిని తగ్గించుకుంటాడా. నువ్వు చేసి అన్ని నేమో నేను వద్దన్నే చేసా, పైగా ప్రార్థన చేతనే పెట్టి ఏం చేయమని అండా అంటాడండ. పోలీస్ స్టేషన్లోకి ఓ దొంగని తీసుకుని వచ్చాడండి, అయిపోయిందిలే, తీసుకుని వచ్చాడు దొంగనే. తీసుకుని వచ్చిన తర్వాత ఒక మొత్తానికి పాప అపేక్ష అనేటువంటిది క్షమాపణ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అంటారు, ఏ దొంగ అయినా ఏ నేరస్తున్నారు, రే బాబు ఇదిగో ఈసారి వదిలేసాం, మరొకసారి మళ్ళీ వదలం, జాగ్రత్తగా ఉండి అన్నీ మానుకుని ఉండరా అన అంటారు. అంటారా అనరా, ఖచ్చితంగా అంటారు. ఆడ మానకుండా అదే తప్పు చెప్పిన తప్పే చేస్తూ, చెయ్యొద్దు అన్న పనే చేస్తూ దొరికేసి, సార్ 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 వదిలేండి సార్ వదిలేండి ప్లీజ్ అంటే ఏమంటాడు, అరే వీడికి బెయిల్ వచ్చిందంటే మాత్రం బెయిల్ తెచ్చిన కూడా వేసిండ్రా అంటాడు. అనరా, నువ్వేమో చెప్పాను కదా నీకు, వద్దు అని చెప్పానా, కుదరదు అని చెప్పానా, చెయ్యొద్దు అని చెప్పి పదే పదే చెప్పానా,
ఇప్పుడు అన్నీ నాకిష్టం లేనియి, నేను వద్దన్నయి అన్నీ చేసేసి, ప్రభు ప్రభు నన్ను చూడయ్యా, నేను దీనున్నయ్యా, దేన రాలునయ్యా, ఎలా ఉంటుంది? నేను చెప్పిన సంగతులు ఏం చేశా? ముందు పక్కన ఎట్టండి దీని అంటాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఆయన మాట అన్నావు అనుకోరా, ఈయన చెయ్యాలనుకుంటాడు. నువ్వు చేసి అన్నీ అయ్యే చేసినవి అయ్యే ఆయనకి అవిదేమైనవి, చేస్తున్నాయి కూడా ఆయన వద్దన్నే చేస్తున్నావు, కానీ దేవుని బతిమాలుకుంటున్నావు. ఎలా వద్ది? పోలీస్ ఆఫీసర్ వద్దన్నాడు, వద్దన్నాడు కూడా మానేసి కూర్చొని ఉండాలి. వద్దన్నా పని చేసి, సార్ 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 నన్ను క్షమించండి సార్, జైల్లో వేయకండి సార్ అంటే ఏమంటాడే? వదులుతాడా? అస్సలు వదలడు. నువ్వు ఎంత బతిమాలుకున్నా వదలడు, కాలు పట్టుకున్నా వదలడు, ఏడ్చినా వదలడు, ఏం చేసినా వదలడు. ఎందుకంటే నువ్వు ఆయన వద్దన్నా చేస్తున్నా, ఇంకా హృదయంలో ఆయన గౌరవం ఉండమ్మా. నన్ను కనపరిచేవారిని నేనేం చేస్తానన్నాడు ఆయన? నేను కనపరుస్తున్నాడు. నిన్ను నువ్వు కనపరుచుకుంటూ, నీ మాటను నాకు కనపరుచుకుంటూ, నువ్వు తీసుకున్నాయ్యా నిజాలన్నాడు చేసుకుంటూ, దేవుని కనపరి ఎక్కడవుతాయి? అవ్వో, అవన్నీ కూడా మురుకు కొట్లు, మురికి కొట్లు. నీ నీతి క్రియలు అన్నాడు, పాడు క్రియలు అనలేదు. పాడు క్రియలు అంటే వేరేకి వెళ్ళిపోతున్నా, అవి వచ్చును, ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంది. అస్సలు నీ నీతి క్రియలు నా దృష్టిలో మురుకు గుడ్డల వలె కనబడుచున్న ఫిల్దీ క్లాస్. ఫిల్దీ అంటే తెలుసు కదా, చెప్పాను కొత్త సార్ నేను, ఆ క్లాత్స్ లేడీస్ బాగా అర్థం అలా ఉన్నా చేసి అన్నేమి అదో పనులుని చేసి అన్నేమి అన్య పద్ధతిలోనే, మళ్ళీ పైగా పేదలు చేసేసి వాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చేసి అన్ని ఇచ్చేసి అంటే అవి నీతిగా కనబడలేదు, మురుకు గుడ్డల్లో ఉన్నారా? నీ నువ్వు అనుకుంటున్నావు మంచి నీతేనే, నేను అనుకోవట్లేదు. నామకార్థ భక్తి చేయకండి, దొంగ భక్తి అస్సలా చేయకండి. పరిశుద్ధతతో కూడిన, విధేయతతో కూడిన, దేవుణ్ణి గణపరిచేటువంటి విధంగా చేయండి. అంతేకాని నామకార్థపు జీవితం వద్దు. నామకార్థపు దొంగ ప్రార్థనలు అంతకంటే సేవకుడు తెలిసిపోద్ది. ఆయన తెలదా? జాగ్రత్త, నటించొద్దు. జీవించేస్తున్నారు కొంతమంది, నటించమంటే జీవించు, పరిశుద్ధంగా జీవించు, సరిపోద్ది, ఇంకేం వద్దు, అంతకుమించి ఏమో. నాదాబు అబీహుల్ని దేవుడు చంపేసిన కారణాల్లో ఒక 4 కారణాలు మాట్లాడుకున్నాం. ఒకవేళ 4 కారణాల్లో నీవు కూడా ఒకవేళ కొనసాగుతుంటే దేవుణ్ణి అడుగు, ప్రభువా నిజమేనయ్యా, నిజమే. ఒకనొక సమయంలో అహరోను ఖచ్చితంగా 2 కుమారుల మీద ఆశ పెట్టుకుని ఉంటాడు ఆయన, కానీ ప్రభు ఆ 2 దూరం చేసేసాడు. ప్రభు ఈరోజున తండ్రి మీ మీద పెట్టుకునవలసిన ఆశని ఈరోజు మా పిల్లల మీద పెట్టుకుంటున్నాయేమో. మా పిల్లల జీవితాలు బాగుంటే నా జీవితం బాగుపడద్దు అనేటువంటి ఆధారం నా పిల్లలై ఉన్నారేమోనైనా, నీ మీద ఆధారపడవలసినటువంటి నేను అహరోను వలె నా బిడ్డల మీద ఆశ పెట్టుకుంటున్నానో, దూరం అయిపోతారనైనా, నన్ను క్షమించండి అని చెప్పి అడగండి దేవుని. ఒకవేళ అహరోని యొక్క కుమారులు చేసినటువంటి తప్పే నువ్వు చేస్తున్నావేమో, పాపపు సొమ్ముని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావేమో, పాపపు సాక్ష్యాన్ని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావేమో, పాపపు తప్పుడు సాక్ష్యాల్ని దేవుని సన్నిధిలో పలుకుతున్నాయేమో అని హృదయం శుద్ధీకరించబడకుండా, లోకం యొక్క మెప్పును పొందుకోవడానికి, సంఘం యొక్క మెప్పును పొందుకోవడానికి, వాళ్ళు వీళ్ళు మెప్పులు పొందుకోవడానికి దొంగ అనుభవాలు చూపించే వ్యక్తులుగా కనబడుతున్నాయేమో, జాగ్రత్తది. అది ఎంత మాత్రమో కూడా నీకు నీ బిడ్డలకి మంచిది కానే కాదు. అది అహరోను ఎప్పుడో తప్పు చేస్తే కొట్టాడు, తర్వాత విషయంలే మాట్లాడుకుందాం, అంతగా ఖచ్చితంగా తగులుతాయి పిల్లలకి, తీసుకురాకండి. అలాంటి అన్య సంబంధమైనటువంటి వ్యవహారాలతో పనికిమాలి భక్తి చేయకండి. చేస్తే నిస్వార్థమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి భక్తి చేయండి. అన్య సాంప్రదాయాల్లో కొనసాగుతూనే, అన్ని పద్ధతుల్లో కొనసాగుతూనే, మంచి చెల్లు చూస్తూనే, మంగళవారాలు శుక్రవారాలు అన్నింటినీ అనుసరిస్తూనే, జాతకాలన్నింటినీ కూడా జరిగిస్తూనే, క్యాలెండర్లు అన్నీ చూసుకుంటూనే ప్రార్థన చేస్తున్నావు ఏంటి? నువ్వు చేసేదేటి? నువ్వు చేసే భక్తి ఏటి? నువ్వు చేసేదేటి అసలని? అది అన్యాజ్ఞి కదా. దేవుని సన్నిధిలో మోకరెళ్తున్నప్పుడు నీలో అలాంటి అనుభవాలు ఉండకూడదని నీకు తెలియదా? విడిచిపెట్టవలసిన అన్య పద్ధతుల్ని, అన్ని ఆచారాలను ఏమో విడిచిపెట్టలేదు నువ్వు, వదిలిపెట్టవలసినటువంటి అన్ని సాంప్రదాయాలు ఏమో వదిలిపెట్టలేదు. దేవుని సన్నిధుల్లోకి వచ్చి మోకాల మీద నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడి దృష్టిలో, దేవుని దృష్టిలో కనబడే ప్రార్థన అది అన్య ప్రార్థనే, అజ్ఞాగ్ని ప్రార్థనే అంతా కూడానే. నువ్వు విడిచిపెట్టవలసింది వదిలి వదిలిపెట్టే. అన్యులు చేసి అన్నీ చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో మోకాలు వేస్తూ ఉంటారు. నీలో లేదా అనుభవం లేదంటావా? అన్య సాంప్రదాయాల్లో కొనసాగే అనుభవం నీలో లేవంటావా?
అన్య సాంప్రదాయాలు ఇంకనో కూడా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు లేరంటారా? అన్య పద్ధతులను ఎప్పుడో కూడా గౌరవిస్తున్నటువంటి వ్యక్తులు మోకాళ్ళ నుండి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుని దృష్టిలో అన్య ప్రార్థనే, అన్యాజ్ఞే. అగ్ని ఇక్కడ ఎట్టుకొని చేయకు ప్రార్థన, తీసే అగ్ని, పరిశుద్ధమైన అగ్ని తీసుకో, పాప క్షమాపణ నిమిత్తం పొందుకున్న అగ్నిని ధరించుకో, పశ్చాత్తాపడు. దేవుని సన్నిధిలో మోకరులు నాయనని తప్పు చేశాను ఆయన, నేను ఘోరాతి ఘోరమైన రీతిలో అన్నిళ్ళు ఫాలో అయ్యాను, నేను నన్ను క్షమించండి ఆయన అని చెప్పి నీ పాపాన్ని ఎప్పుడైతే ఆయన దగ్గర ఒప్పుకుంటావో ఆ ధూపాన్ని ఆయన అంగీకరిస్తాడు. దాన్ని ఏమి వదిలిపెట్టకుండా, ఆ పద్ధతులు నీటిని కూడా వదిలిపెట్టకుండా, ఆ సాంప్రదాయాల్లోనే కొనసాగుతూ అన్య సంబంధమైన హృదయాన్ని జీవితంలో పెట్టుకుని మోకరంటే దేవుడు వినడు. పైగా ప్రార్థననికి శాపమైపోతే జాగ్రత్త. వేరొక పద్ధతి, వేరొక అనుభవం, వేరొక స్థితి, వేరొక లక్షణాలు, వేరు వారు చేసే భక్తి నీలో ఉంచుకుని ప్రార్థన చేయకు. నువ్వు చేయవలసిన భక్తిని దేవుడు ఎప్పుడో బైబిల్లో మనకు నేర్పాడు, ఉంచడు, ఇది చేయి, ఇది ఫాలో. అది వేరొక సంప్రదాయం కదా. హైందువుల యొక్క సాంప్రదాయాలు క్రైస్తవ్యానికి అనుకూలమైనయా? అన్యుల యొక్క సాంప్రదాయాల పద్ధతులు ధర్మశాస్త్రానికి అనుకూలమైనయా? వేరొక సాంప్రదాయం కదా, వేరొక అగ్ని కదా, వేరొక పద్ధతి కదా. వాటన్నిటినీ జరిగించుకుంటూ దేవుడి సన్నిధిలో మోకరేయడానికి నీకు పోరాటలేదట్రే, నీకు అలా భయం ఏట్లేదారా? నీకు భయం ఏట్లేదండి? మీకు పడిపోవాలండి. అవన్నీ వేరొక 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 మతానికి, వేరొక దేవతలకు, వేరొక దేవులకి సంబంధించిన అన్ని చేస్తూ ఉంటావు. మందిరంలో తీసుకొచ్చి పేదం చేస్తున్నావు, ధూపం ధూపం ధూపంలా పోవాలంటే దేవమ్మన ప్రార్థన, ఆవిడ ప్రార్థన నీ ప్రార్థన వెళ్ళదు, ఒక దిక్కుమల్ని అన్ని వదులు. ఒకవేళ అలాగే కొనసాగుతుంటే దేవుడి దగ్గర ఒప్పుకో. పాప పరిహారార్థ బలి నిమిత్తమై వచ్చిన అగ్ని కావాలనండి, క్షమించబడిన అగ్ని, పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ ఆరాధన కావాలి నాకు. ఒకవేళ అది చేయట్లేదా అడుగు దేవుడిని, క్షమించమని అడుగు. వాటన్నిటినీ కూడా వదిలిపెట్టు, చక్కని రీతిలో భక్తే దేవుడు ఖచ్చితంగా నేను కూడా అంగీకరిస్తాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని వేరొక పద్ధతిలో, వేరొక విషయాలు, వేరొక లక్షణాల్లో వాటిలో కొనసాగుతుంది ఎంతకాలం అండి? దొంగ భక్తి మీలో ఎంతకాలం? దేవుడికి కనబడము అనుకుంటున్నారా? దేవుడికి వినబడము అనుకుంటున్నారా? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? కనులు కలుగు చేసిన వాడు కానకుండునా? చూడ్డాయినా కనులు ఇచ్చినాడు. ఎవరి దగ్గర చేస్తున్నారు ఈ నాటకాల్లో ఇవన్నీ కూడాని? చాలా ఇబ్బంది పడతాం. ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకో, వెంటనే విడిచిపెట్టి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని, కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. లేదు అంటావా, ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఇబ్బంది పడతాయేమో. రెండవదిగా, నీకు లేని వాటి గురించి ఆశపడకు, ఉన్న వాటిల్లో నమ్మకంగా పనిచేయి. లేని అన్నిటిని కూడా చేద్దాం అనుకున్న ఎవరు? అభిహ్యు నాదేబు. లేవు వాళ్ళకి, లేని టాలెంట్లు, నీ టాలెంట్ని ఉపయోగించుకో. వాళ్ళ చేద్దాం ఇలా చేద్దామని ఎప్పుడు అనుకోకు. ఒకవేళ దేవుడు నీకు ఆల్రెడీ ఆ టాలెంట్ పెడితే నువ్వు అనుకోని విధంగానే దేవుడు నిన్ను నియమించుకుంటాడు, పిలుచుకుంటాడు, అది వేరే విషయం. అలా చేద్దాం, ఇది నేర్చేసుకుందాం, ఏమి రావరా బాబాయ్, నాశనం అయిపోవడానికి ఒక కారణం అది. మూడవదిగా చెప్పండి, నామకార్థపు ప్రార్థన వద్దు, ఆత్మతో సత్యముతో కూడిన ప్రార్థనే ముద్దు. ఎలా ఉంది? ఆత్మతో సత్యముతో చేయి ప్రార్థన, అంతేగాని నామకార్థ ప్రార్థనలు చేయకండి. ఒకవేళ అలాంటి అనుభవాలు ఉంటే అర్జెంటుగా దేవుడు దొరుకుతుంది, ప్రభువా ఎప్పటి వరకు నేను చేసిన ప్రతి ప్రార్థన కూడా నామకార్థ ప్రార్థనే, విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థించలేదు నేను. నువ్వు ప్రార్థనకు ఒక క్రమాన్ని పెట్టు, ఆత్మతో సత్యముతో ఆరాధించమనే క్రమం పెట్టావు, దాన్ని నేను గౌరవించలేదు. ఏదో చేసాము, ఏదో చదివాము, ఏదో వచ్చాము అన్నట్టుగానే ఉంది. అహరోను కొడుకులు అదే చేశారు, ఏ అగ్గి అయితే ఏముందలే అన్నట్టుగా. మేము ఉండకూడదు, క్షమించండి. విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వండి, హృదయ శుద్ధీకరణతో చేసే ఆరాధన నాకు నేర్పించండి. నా తప్పులు, నా పాపాలు, నా అపరాధాలను ఒప్పుకొని ఎప్పటికప్పుడు మీ దగ్గర పశ్చాత్తాపడుతూ చేసేటువంటి గొప్ప ప్రార్థనా పర్రాలుగా నన్ను మార్చుకోండి అయ్యా. హృదయంతరంగాల నుంచి వచ్చేటువంటి కన్నీటిని చూచే దేవుడు గనుక అట్టి కన్నీటి ప్రార్థన నాకు నేర్పించను ప్రభువా అని ప్రార్థించి, ఒకవేళ అలాంటి అనుభవాలను ఉంటే దేవుడితో ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను బాగు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభో, మీకు వందనాలు, స్తుతులు.